హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో వాటితో పాటు అంటే గ్రూప్ 4తో పాటు మనకి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కదా, సో అవి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో మెయిన్ ఏంటంటే గ్రూప్ 4కి సంబంధించి చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వేకెన్సీస్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, సిలబస్ అనేది చాలా వరకు తెలుసు, నెక్స్ట్ బుక్స్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉంటుంది. సో నేను కూడా ఒక ప్లాన్ చెప్తాను, మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వేకెన్సీస్. చాలామంది ఏంటంటే వేకెన్సీస్ అంటే జనరల్గా అయితే ఇంతకుముందుకు 9000 ప్లస్ అని చెప్పారు, తర్వాత విఆర్ఓలను అడ్జస్ట్ చేసిన తర్వాత వేకెన్సీస్ తగ్గుతాయి అని చెప్పారు. ఓకే, సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వేకెన్సీస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయదు, ఎందుకంటే ఫోకస్ చేస్తే చదవలేం ఫస్ట్. ఓకే, సో మీరు మెయిన్ దేని మీద ఫోకస్ చేయాలి, వేకెన్సీస్ అండ్ కట్ ఆఫ్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయకుండా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా తీసుకోండి. మీరు జనరల్గానే మీరు ఏదైనా రిజల్ట్ తీసుకోండి, 70-80% మార్క్స్ వస్తే వాళ్ళకి కంపల్సరీ జాబ్ వస్తుంది. అంతేనే కాదా, 70-80% మార్క్స్, మీకు ఎన్ని వేకెన్సీస్ అయినా ఉండని. ఓకే, సో 70-80% మార్క్స్. ఓకే, సో ఎస్పెషల్లీ మీరు గ్రూప్ 4కి అయితే 200+ మార్క్స్. ఓకే, సో ఇది మీ టార్గెట్ ఉండాలి అంతే. ఈ వేకెన్సీస్ గురించి మీకు అవసరం లేదు, కట్ ఆఫ్ గురించి అవసరం లేదు. ఎప్పుడైతే మనం వేకెన్సీస్ గురించి కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తామో మనం చదవడం మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో మీరు చదవడం మీద కాన్సన్ట్రేట్ చేయలేనప్పుడు మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నా ఎంత కట్ ఆఫ్ ఉన్నా మీకు యూజ్ ఉండదు. ఓకే, సో ఇన్ కేస్ మీకు రిజర్వేషన్ ఉందనుకో లక్కీ. ఓకే, రిజర్వేషన్ లేకపోయినా 200+ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. ఓకే, మీరు రిజర్వేషన్స్ మీద కానీ వేకెన్సీస్ మీద కానీ కట్ ఆఫ్స్ మీద కానీ ఫోకస్ చేయదు, ఎందుకంటే అది ఫస్ట్ ఫెయిల్యూర్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, ఓకే లాస్ట్ టైం ఎస్సీకి కట్ ఆఫ్ 150 ఉంది కదా అని నేను ఆ 150 మార్క్స్ వరకే చదివాను అనుకోండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అది పెరిగింది అనుకోండి, 170 అయింది లక్ బాలేక, నేను టార్గెట్ పెట్టుకుందే 150. ఓకే, ఇప్పుడు నాకు మనం కంపల్సరీ మనం పెట్టుకున్న టార్గెట్ కంటే మ్యాక్సిమం తక్కువనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా చూసినా ఇప్పుడు మనం 300 మార్క్స్ పేపర్ చదివితేనే లాస్ట్ టైము అంటే టాప్ పర్సన్ స్కోర్ 257 ఏమో స్కోర్ చేశారు. ఓకే, సో జనరల్గా మనం పెట్టుకున్న టార్గెట్కి అయితే మనం రీచ్ కాలేము, అంటే సో బై టు బై రావడం అంత ఈజీ కాదు. ఓకే, సో ఇఫెన్ మ్యాథ్స్లో రీజనింగ్లో పాసిబుల్ అవుతుందేమో కానీ జనరల్గా అయితే పాసిబుల్ కాదు. ఈ జనరల్ సైన్స్ మన తెలంగాణ ఎగ్జామ్స్ కూడా అంత ఈజీగా పాసిబుల్ కాదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్ 70-80% మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి ఏ ఎగ్జామ్ అయినా సరే. అంటే ఇప్పుడు అప్కమింగ్ చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, సో మీరు 70-80% టార్గెట్ పెట్టుకోండి, అంటే మ్యాక్సిమం ఫుల్ సిలబస్ కవర్ చేసుకుంటే మీకు ఏ జాబ్ అయినా వస్తుంది. ఓకే, సో అందులో డౌట్ లేదు. పేపర్ టఫ్ వచ్చింది అనుకో, సో ఆటోమేటిక్గా మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు, పేపర్ ఈజీగా వచ్చినా మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఓకే, సో మన టార్గెట్ ఏంటంటే 70-80% మార్క్స్ ఉండాలి. ఓకే, ఎస్పెషల్లీ గ్రూప్ 4కి అయితే 200+. ఇది మీరు పెట్టుకుంటే మీకు వేకెన్సీస్ గురించి కానీ కట్ ఆఫ్స్ గురించి కానీ మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఓకే, సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ సిలబస్ బుక్స్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి చూద్దాం. ఓకే, సో మెయిన్ ఏంటంటే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఇది ఒక్కటే కాబట్టి సో వాళ్ళకి ఆన్సర్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, సో ఇంతకంటే పర్ఫెక్ట్ అయితే వేరేది ఉండదు. ఇప్పుడు మీ మైండ్లోంచి లాస్ట్ టైం కట్ ఆఫ్స్, లాస్ట్ టైం వేకెన్సీస్ అవన్నీ తీసేస్తే జనరల్గా 70-80% 200+ మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే క్లియర్గా ఉంటుంది మీ ప్యాత్ అనేది. ఓకే, సో మీకు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సిన టార్గెట్ ఇదే. ఓకే, సో లేదు ఏదో అట్లా అంటే జనరల్గా ఏంటంటే కొంతమందికి వేరే చదువుతూ అవి చదువుతూ కూడా వస్తుంటాయి, నేను కాదనట్లే, కానీ జనరల్గా మీరు గ్రూప్ 4 రావాలి అనుకుంటే మాత్రం 70-80% టార్గెట్ పెట్టుకోవాలి, 200+ మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మనం అకార్డింగ్ టు ఈ 70-80% లేదా 200 మార్క్స్ రావాలంటే మనం బుక్స్ ఎలా చదవాలి, సిలబస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, అండ్ ఏ బుక్స్ చదివితే మనం ఈ 70-80% మార్క్స్ కేటగిరీలో ఉంటాం అనేది చూద్దాం. ఓకే, సో దాంతోపాటు ప్రిపరేషన్ ప్లాన్ కూడా. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి గ్రూప్ 4తో పాటు, ఓకే, సో ఆల్మోస్ట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కూడా మనకి వస్తున్నాయి అనేది అయితే న్యూస్ ఉంది. ఓకే, సో జనరల్గా అయితే వేస్తారు కూడా, ఎందుకంటే మ్యాక్సిమం ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అంటున్నా. సో మెయిన్ స్టూడెంట్స్కి వాళ్ళు న్యాయం చేయాలి, అంటే నిరుద్యోగులకి న్యాయం చేయాలి కాబట్టి సో మ్యాక్సిమం నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. లాస్ట్ టైం కూడా ఎలక్షన్ టైంలోనే వచ్చినాయి, 2018 ఆ టైంలో, సో ఇప్పుడు కూడా అంతే 2017-18 ఆ టైంలో వచ్చినాయి. ఆ టైంలోనే గ్రూప్ 4 కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఓకే, సో ఇట్లా ఎలక్షన్ టైంలో జనరల్గా నోటిఫికేషన్స్ వస్తే మనం మ్యాక్సిమం మంచిగా రెడీ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ తర్వాతనో ఎప్పుడో ఒకసారి మనం కంపల్సరీ అయితే జాబ్లో ఉంటాం. ఓకే, సో జాబ్ వస్తే సో దానికి అనుగుణంగా అంటే ఇప్పుడు మనకున్న నోటిఫికేషన్స్ అన్నిటికి అనుగుణంగా చదువుకోవాలి. ఎందుకు అంటే మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు గ్రూప్ 4 ఎగ్జామ్ని గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాస్తారు, అది కామన్. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాస్తారు. ఓకే, సో ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాస్తారు. సో ఎస్ఐ వాళ్ళు వస్తే ఏంటి సార్ అంటే ఎస్ఐ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది కదా 200 మార్క్స్,
సేమ్ మీకు మనకి గ్రూప్ ఫోర్లో ఆటోమేటిక్గా సెకండ్ పేపర్లో 150 మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. సో ఎస్ఐ వాళ్ళకి ఏంటంటే మెయిన్ వీళ్ళకి జిఎస్ ప్లస్ అవుతుంది, నెక్స్ట్ మ్యాథ్స్ ప్లస్ అవుతుంది. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే కాకపోతే ఏంటంటే ఎస్ఐ వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా జనరల్గా మనకి, ఓకే, ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది అండ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫై కావాలి కాబట్టి జనరల్గా కంపేర్ చేస్తే అంటే మన జనరల్ గ్రూప్ ఫోర్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే ఎస్ఐ వాళ్ళకి కానిస్టేబుల్ వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వస్తారు కాబట్టి. సో కొంతమంది హైట్ లేని వాళ్ళు, కొంతమంది ఫిజికల్ టెస్ట్లో మెరిట్ కొట్టలేని వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు. సో అందువల్ల కంపారిటివ్లీ ఎగ్జామ్లో కంపేర్ చేస్తే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఫిజికల్లో పోయినా కానీ లేదా మెన్స్లో పోయినా కూడా మళ్ళీ సేమ్ గ్రూప్ ఫోర్కి కాంపిటీషన్ వస్తారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చదవాలి. సో దీంతోపాటు మన స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఎస్సి సీజీఎల్, బ్యాంకింగ్ వాళ్ళకంటే సెట్ కాదనుకోండి మన స్టేట్ సిలబస్, మెయిన్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఓకే, సో దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఈ అట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ రైల్వేస్కి వీళ్ళంతా కూడా మన కాంపిటీషన్ అవుతారు గ్రూప్ ఫోర్లో. ఓకే, సో ఇది మనం జనరల్గా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే సో నేను కూడా ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయినా, సో మనకి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో ఓన్లీ ఫస్ట్ పేపర్ తెలంగాణకు సంబంధించిన చదువుకున్నా, సో జాబ్ వచ్చేసింది నాకు. ఓకే, సో జనరల్గా చెప్తున్నా అంటే ఇలా కూడా ఉంటారు, కంపల్సరీ ఉంటారు. మనం ఎందుకంటే మనం జనరల్గా ఊర్లో ఉంటామో లేకపోతే వేరే ప్లేస్లోని ప్రిపేర్ అవుతుంటాం, మనకి తెలియదు, కొంతమందికి ఫ్యాక్ట్ తెలియదు, జస్ట్ సిలబస్ ఏదైతే వచ్చేస్తుంది కదా అని. సో అలా కాదు, ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే కాంపిటీషన్ లెవెల్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ గ్రూప్ ఫోర్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. ఓకే, అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ జోనల్ పోస్ట్ అంటే ఇంకా జోనల్ అంటే ఆల్మోస్ట్ ఓల్డ్ డిస్టిక్ల లెక్కనే అవుతుంది. ఇప్పుడు డిస్టిక్ అంటే న్యూ డిస్టిక్ అవుతుంది. ఓకే, జోనల్ అంటే ఆల్మోస్ట్ ఓల్డ్ డిస్టిక్, కొన్ని ప్లేసెస్ యాడ్ అయినా కానీ ఆల్మోస్ట్ ఓల్డ్ డిస్టిక్ ఉంటుంది జోనల్ అంటే. ఓకే, సో మల్టీ జోనల్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఇది మీకైతే ఇప్పుడు గ్రూప్ డి గ్రూప్ త్రీ అయితే జోనల్ అండ్ డిస్టిక్ పోస్ట్ కాబట్టి ఇది. సో ఇలా ఉంటుంది, వీళ్ళందరూ మీ కాంపిటీషన్ వస్తారు. ఒకవేళ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకేమో సెకండ్ పేపర్ కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది, ఎస్ఐ వాళ్ళకైతేనేమో రెండు పేపర్ ప్లస్ అవుతుంది, ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ పేపర్ డ్రాబ్యాక్ అవుతుంది, సెకండ్ పేపర్లో వాళ్ళకి ప్లస్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చదివితేనే మనం గ్రూప్ ఫోర్లో గెయిన్ చేయగలుగుతాం, ఇది ఫ్యాక్ట్ ఇది. ఓకే, సో అది ఎవరికైనా మ్యాక్సిమం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మ్యాక్సిమం గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఇప్పుడు మీకు చెప్పే బుక్స్ అంటే గ్రూప్ ఫోర్ సిలబస్లో ఉన్నాయే, కాకపోతే ఈ బుక్స్ అనేవి జనరల్గా గ్రూప్ ఫోర్ కోసం కూడా ఎవరు బుక్స్ ఏం రాయరు, జనరల్గా గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ రేంజ్లో రాస్తుంటారు బుక్స్. గ్రూప్ ఫోర్ కోసం స్పెషల్గా రాసినా కూడా అవి యూజ్ అవ్వవు. ఎందుకు యూజ్ అవ్వవు అంటే మెయిన్ థింగ్ ఇదే, గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ వాళ్ళు మన కాంపిటీషన్ ఉన్న వాళ్ళు మన కాంపిటీషన్ అవుతారు కాబట్టి వాళ్ళు గ్రూప్ టూ లెవెల్లో గ్రూప్ త్రీ లెవెల్లో ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఈక్వల్గా ఉంటుంది ఒక పేపర్ తప్ప. ఓకే, సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెవెల్లో ప్రిపేర్ అయితే వాళ్ళకి ఫస్ట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో మనం కాంపీట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి, మనకున్న ఫస్ట్ పేపర్కి మనం కూడా ఈక్వల్ టు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి చదివినాం అనుకోండి, ఇప్పుడు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ రాయొచ్చు మనం, అట్ ది సేమ్ టైం గ్రూప్ త్రీ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు, మనం వాళ్ళ దాంట్లో కాంపిటీషన్ కావాలి. ఓకే, వాళ్ళు మన దాంట్లో కాంపిటీషన్ కావద్దు. సో అది చెప్తున్నాను నేను మెయిన్. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే బుక్స్ కానీ ఏవైనా కానీ దీనికి సంబంధించి చెప్తా. ఓకే, సో అది ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్తాను, ఎందుకంటే చాలామంది చదువుతుంటారు బుక్ ముందులో పెట్టుకొని, సో మస్తు చదువుతుంటారు. ఇప్పుడు నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా అట్లనే చేస్తాను, కాకపోతే దానికి ఒక వే ఉంటుంది, ఆ వేలో చదివితే ఈజీగా మనం సిలబస్ని ఈజీగా కవర్ చేస్తాం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. సిలబస్ కవర్ అయ్యే కొద్దీ మన కాన్ఫిడెన్స్ వస్తుందో అది ఎవరికైనా వస్తుంది. ఓకే, సో అట్లా కాన్ఫిడెన్స్ని మీరు బూస్ట్ చేసుకుంటూ, ఓకే, కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినాం అనుకోండి, సో కంపల్సరీ మీకు జాబ్ ఇప్పుడు పడే నోటిఫికేషన్లు ఏదో ఒక జాబ్ వస్తుంది. ఓకే, సో దీంతోపాటు ఎఫ్బీఓ పడతాయి అంటున్నారు, ఎఫ్ఆర్ఓ పడతాయి అంటున్నారు, ఏవి పడ్డా సరే డిఏఓ కూడా వచ్చింది రీసెంట్గా మనకి నోటిఫికేషన్, డిఏఓ ఏది పడ్డా కానీ సేమ్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది ఇది. ఓకే, మ్యాక్సిమం అన్నిటికీ సెట్ అయ్యేలాగానే ఉంటాయి ఈ బుక్స్ నేను చెప్పేవి కూడా. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనందరికీ తెలుసు గ్రూప్ ఫోర్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది. ఓకే, సో పేపర్ వన్ పేపర్ టూ ఎక్కడైనా సరే మనకి ఇక్కడ పేపర్ వన్లో 150 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రిపరేషన్ ప్లాన్ కానీ ఈ సిలబస్ కానీ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉంటుంది. ఓకే, సో దానికి అనుగుణంగా మీరు గ్రూప్ టీ గ్రూప్ త్రీకి కూడా మెయిన్ ఫోకస్ చేసినట్టు చదవాలి, ఎందుకంటే
సో ఆపర్చునిటీస్ మనకు ఎప్పుడు రావు. ఓకే, సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నాకు తెలిసి ఒకవేళ మధ్యలో మనకు నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ దానికి కూడా మనం రెడీగా ఉండాలి. సో ఒకవేళ ముందస్తు ఎలక్షన్స్ పోతే మనకి ఎగ్జామ్స్ మ్యాక్సిమం ఎలక్షన్స్ జరిగిన తర్వాత పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒక ఛాన్స్, ఎందుకంటే ఎలక్షన్ వర్క్లో మొత్తం అందరు బిజీగా ఉంటారు కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ముందస్తు వెళ్ళలేదు అనుకో, మనకి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రెండింటికి సిద్ధంగా ఉండి ప్రిపేర్ కాండి. ఓకే, సో డిలే అవుతుందని మీరు డిలే చేయొద్దు. నెక్స్ట్ తొందరలో అవుతుందని తొందరపడద్దు, కూల్గా చదువుకోండి. ఓకే, సో మీరు ఎంత కూల్గా చదివితే అంత మంచిది. ఎలా చదవాలో కూడా చెప్తాను మీకు. ఓకే, సో అలా చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు మ్యాక్సిమం రీచ్ అవుతారు. రీచ్ అవ్వడానికి ట్రై చేయండి మనం, ఎందుకంటే ఇప్పుడు పోతే మళ్ళీ మళ్ళీ వేస్తారని తెలియదు, మళ్ళీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాలి మనం. ఓకే, ఇన్ కేస్ మీ గవర్నమెంట్ జాబ్ అనేది మీ టార్గెట్ అయి ఉంటే మాత్రం సో చదువుకోండి. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అంటే జనరల్ ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి చదివారు కదా, ఇప్పుడు చదవడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్. సో ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, అంతే, నాకేం రాదు అనుకుని స్టార్ట్ చేయండి. లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా నాకేం రాదు, నాకు సంబంధం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇప్పుడే నేను స్టార్ట్ చేసిన అనే విధంగా స్టార్ట్ చేస్తే మన మైండ్ సెట్ మెయిన్ ఏంటంటే మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ మైండ్ సెట్ని మీరు సెట్ చేసుకోగలిగితే ఈజీగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అట్లా కాకుండా నేను అప్పుడు చదివినా ఇప్పుడు చదివినా అనే ఒక కన్ఫ్యూజన్ మైండ్లో క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, సో ముందుకెళ్ళడం కష్టం. అందుకే ఇప్పుడు జనరల్గా ఎంటీగా కప్ అని అంటుంటారు. ఓకే, సో ఏదైనా మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే పాత విషయాలను వదిలేయాలి. ఓకే, మర్చిపోవాలి వాటిని. ఓకే, సో మనం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మర్చిపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం అప్డేట్ అవ్వాలనుకుంటే పాతదాన్ని మర్చిపోయి కొత్తగా నేర్చుకుంటున్నారు అట్లా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అలా ఉన్నవాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే పాత మిమ్మల్ని మర్చిపోండి, ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోండి అంతే. సో అంతకు మించిన సక్సెస్ సీక్రెట్ అనేది ఏముండదు. సింపుల్ ఉంటాయి ఏదైనా సరే, అంటే లైఫ్లో ఏదైనా సరే చాలా సింపుల్గా ఉంటాయి కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటాం అంతే. అది జనరల్గా ఎవరి లైఫ్లోనే అవుతుంది, నా లైఫ్లో కూడా అవుతుంది, నీ కూడా కాంప్లికేట్ చేసుకుంటాయి కానీ జనరల్గా సింపుల్ థింగ్స్ అవి మనకు తెలియక కాంప్లికేట్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ పేపర్ 1 150 minutes అండ్ 150 marks. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నేషనల్ అంటే మన ఇండియాకి సంబంధించినవి, రీజనల్ అంటే తెలంగాణకు సంబంధించినవి, ఇవి మనందరికీ తెలిసిందే. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మన కంట్రీ ఇండియా ఉంది. ఓకే, సో ఇండియాతోని అదర్ కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్. ఓకే, మెయిన్గా ఏంటంటే మన నైబరింగ్ కంట్రీస్ చూసుకోవాలి ఫస్ట్. ఓకే, నైబరింగ్ కంట్రీస్, వాటితో పాటు మన ఇండియా ఏదైనా గ్రూప్స్లో, ఇప్పుడు G20 ఉంది, G7 ఉంది, ఇట్లా అలాంటి ఏదైనా గ్రూప్స్లో ఉందా ఇండియా. ఓకే, సో ఏషియన్ ఉంది, ఇట్లా గ్రూప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్, ఆ ఏ గ్రూప్స్లలో ఇండియా ఉంది. నెక్స్ట్ UNO ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకే, సో అవి వేటి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఉంది, వేటిలో మన ఇండియా ఉంది. ఓకే, సో దీంతోపాటు మన ఇండియా బార్డర్ షేర్ చేసుకున్న కంట్రీస్ ఉంటాయి కదా, చైనా, అంటే ఇండియా చైనాకి అరుణాచల్ ప్రదేశ్ మధ్యన మెక్మోహన్ లైన్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెక్డొనాల్డ్ లైన్ అని, ఓకే, జాన్సన్ లైన్ అని ఉంటుంది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర. నెక్స్ట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. సో ఇలాంటివి చిన్న చిన్నవి మనకి న్యూస్లో వస్తుంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అవే, మన కంట్రీతో. ఇప్పుడు మన జనరల్గా మన రిలేషన్స్ ఎవరితో ఉంటాయి, మనతోని, మన ఫ్యామిలీతోని అండ్ మన ఇంటి ముందరలతో, ఇంటి వెనకలతో, ఇంటి పక్కలతో. నెక్స్ట్ కాలేజ్ వస్తే ఫ్రెండ్స్తోని, ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్తో రిలేషన్, సేమ్ ఇట్లానే ఇండియా కూడా అదే. జనరల్గా ఆలోచించండి, ఇండియా కూడా సేమ్ మన పక్కపక్క ఉన్న కంట్రీస్తోని అండ్ వేరే వేరే వాళ్ళతోని ఏమైనా రిలేషన్స్ ఉన్నాయో చూసుకుంటాం, అవే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతే. ఓకే, సో దీనికోసం మనం జనరల్గా అయితే షైన్ ఇండియా బుక్, ఇది అల్టిమేట్ మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో మనకి తెలంగాణ కానీ ఏపీలో కానీ ఎగ్జామ్స్కి మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక మంచి బుక్ ఏంటంటే షైన్ ఇండియా. ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, ఎప్పటి నుంచో ఉంది అండ్ వీళ్ళు కరెక్ట్గా సూట్ అయ్యేలాగా రాస్తారు మన TSPSCకి, APPSCకి. ఓకే, సో అదర్ మ్యాగజైన్స్ ఏంటంటే కొంచెం ఆడుగా ఉంటాయి, ఇవైతే అన్నీ క్లియర్గా రాస్తారన్నట్టు. ఓకే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి అవి, పాలిటీ అండ్ గవర్నెన్స్. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళు కూడా రాస్తున్నారు ఇప్పుడు, వేరే వేరే మ్యాగజైన్స్ కూడా ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. కానీ సో ఇది ఏంటంటే అది క్లాసిక్ అన్నట్టు, అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మీరు వేరే మ్యాగజైన్స్ కూడా చదువుకోవచ్చు, రాంగం లేదు. ఓకే, నేను మెయిన్ అయితే షైన్ ఇండియా సజెస్ట్ చేసాను, ఎందుకంటే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది అండ్ మంచి నేమ్ ఉన్నది కూడా అదే కాబట్టి అది. ఓకే, షైన్ ఇండియా, షైన్ ఇండియా అనేది ఒక ఆర్డర్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు చాలామంది. ఓకే, సో మీకు ఒకటి మెయిన్ చెప్పాలి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి స్టేట్కి సంబంధించిన సిలబస్ మ్యాక్సిమం తెలుగులో చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియాలో అంత పర్ఫెక్ట్ బుక్స్ ఉండవు. ఇప్పుడు జనరల్గా తెలుగులో చదువుతున్న వాళ్ళకి మీరు అప్పుడు కాంపిటీషన్ ఇవ్వలేరు, ఎందుకంటే రాయలేదు, ఇప్పటివరకైతే రాయలేదు, ఇప్పుడు రాస్తే మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కొంతమంది రిలీజ్ చేస్తున్నారు, ఇప్పుడు PNR పబ్లికేషన్స్ ఇంగ్లీష్లో వస్తుంది. ఓకే, సో అట్లా రాస్తే ఓకే, రాయకపోతే మాత్రం
మ్యాక్సిమం బుక్స్ అయితే తెలుగులో ఉంటాయి. ఓకే, మీరు తెలంగాణ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే మ్యాక్సిమం మీకు తెలుగు వచ్చానే అనుకుంటున్నా. మేబీ ఒక ఇంటర్లోనో డిగ్రీలోనో ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యి ఉంటారు, మీకు తెలుగు వస్తే మీరు తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి కన్ఫ్యూజ్ కాదు, ఎందుకంటే తెలుగు అంటే ఇండియాకి సంబంధించిన సిలబస్ ఇంగ్లీష్లో చదువుకోండి, ఎందుకంటే పేపర్ మనకి బోత్ లాంగ్వేజ్లో వస్తుంది కాబట్టి ఏ ఎగ్జామ్లో అయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ తెలంగాణకి పర్టికులర్గా తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీకి వచ్చినప్పుడు తెలుగులో చదువుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి బుక్స్ మాత్రం తెలుగులో అవైలబుల్ ఉన్నాయి. సో రిమైనింగ్ మాత్రం నేను ఇంగ్లీష్లో ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అక్కడ మంచి బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి అంటే స్టేట్లో అడిగే క్వశ్చన్స్కి సెంట్రల్లో అడిగే క్వశ్చన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి స్టేట్ గవర్నమెంట్లో అడిగే క్వశ్చన్స్కి ఎంతో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకే మెయిన్ స్టేట్ గవర్నమెంట్ కోసం రాసిన బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ. ఓకే, సో ఇది దీనికి మాత్రం చైన్ ఇండియా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అన్ని ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ 20+ మార్క్స్ వస్తాయి, అంటే 20-30 కూడా రావచ్చు దేంట్లో నుంచి, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి. ఓకే, సో 20+ మార్క్స్ వస్తాయి. దీంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్ కనెక్టివ్గా ఎకానమీల నుంచి కానీ పాలిటీ నుంచి కానీ క్వశ్చన్స్ వస్తుంటాయి. మన రీసెంట్గా సెక్షన్ 124A ఐపీసీ అడిగారు. ఓకే, సో అట్లా ఐపీసీ సెక్షన్ 124A ఎస్ఐఓ కానిస్టేబుల్ ఎగ్జామ్లు అడిగారు, దేనికి అది రాజద్రోహానికి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ బిట్. దీన్ని మన హిస్టరీలో ఎలా అడగవచ్చు అంటే ఐపీసీ ఏ ఇయర్లో మనం తీసుకున్నాం, 1860 ఉంటుంది. ఓకే, సో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, నెక్స్ట్ సిఆర్పీసీ ఉంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో 1861, ఇట్లా దీనికి రిలేటెడ్ చదువుకోవాలి. ఇప్పుడు ఐపీసీ గురించి మనకు వచ్చింది కదా. ఓకే, సో దీనికి రిలేటెడ్ చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లా కమిషన్, ఫస్ట్ లా కమిషన్ సజెస్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, లార్డ్ మెకాలే నేతృత్వంలో ఇక్కడ దీనికంటే ముందు ఐపీసీ కంటే ముందు సిపిసి ఉంటుంది, క్రిమినల్ అది సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇది 1859లో వస్తుంది. సో ఇట్లా మనం ఏం చేయాలంటే లింక్ చేసుకోవాలి ఒకదానికి ఒకదానికి లింక్ చేయాలి. ఇప్పుడు ఐపీసీ గురించి మన కరెంట్ అఫైర్స్లో వచ్చింది కదా. సి ఐపీసీ అనేది మనకి హిస్టరీలో ఎప్పుడు ఫామ్ అయిందంటే ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం అలాంటివి కొంచెం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే కొంచెం తొందరలో అయిపోతుంది మనది, అంటే ఈజీగా అయిపోతుంది మన ప్రిపరేషన్. జనరల్గా క్వశ్చన్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ అడుగుతుంటారు కాబట్టి ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ప్రిపేర్ కావాలి. ఓకే, సో నాకు మ్యాక్సిమం మైనస్ పాయింట్ అదే, ఎక్కువ కరెంట్ అఫైర్స్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ నాకు లేదు. ఓకే, ఇప్పుడు నేను రియలైజ్ అయినా కాబట్టి సో చెప్తున్నాను, ఎందుకంటే నాకు రావాల్సిన స్కోర్స్ కంటే తక్కువ వచ్చేది. జాబ్కి సెలెక్ట్ అయినా కానీ జనరల్గా నా స్కోర్ ఎక్కడ మిస్ అయింది అని జనరల్గా అనాలిసిస్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ మెయిన్. ఓకే, సో అట్లా కరెంట్ అఫైర్స్లో మీ మార్క్స్ మిస్ అయినాయి కాబట్టి. సో షైన్ ఇండియా 20+ మార్క్స్ అది కరెంట్ అఫైర్స్కి, నేను చెప్పాను కదా ఇట్లా కనెక్టింగ్ పాయింట్స్ వస్తుంటాయి. జనరల్ సైన్స్ సంబంధించి కూడా ఎన్నో కొత్త వైరస్ కనుక్కున్నా లేదా ఇప్పుడు మనకి కరోనాకి కొత్త కొత్త వ్యాక్సిన్స్ కనుక్కుంటున్నాం కదా వాటికి సంబంధించి, లేదా మనకి రీసెంట్గా కరోనా వచ్చింది కాబట్టి వైరసెస్ సంబంధించి కూడా ఇవ్వచ్చు, లేదా కరోనా గురించే డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. అట్లా జనరల్ సైన్స్కి కరెంట్ అఫైర్స్కి లింక్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జనరల్ సైన్స్, జనరల్ సైన్స్కి సంబంధించి బుక్ ఫస్ట్. ఓకే, జనరల్ సైన్స్కి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళదైతే బాగుంటుంది జనరల్ సైన్స్. ఓకే, సో ఇది మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా యూజ్ అవుతుంది విన్నర్స్. ఓకే, జనరల్ సైన్స్ ఇదేంటంటే తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను లూసెంట్ జనరల్ సైన్స్ అని ఉంటుంది. ఓకే, జనరల్ సైన్స్ అని ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ కాకుండా జనరల్ సైన్స్ బుక్ వేరే ఉంటుంది లూసెంట్లో. ఓకే, సో అట్లా లూసెంట్ జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ సైన్స్ వాళ్ళకి. ఇన్ కేసు మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకోండి ఇలా చదువుకోవచ్చు. లేదు సార్ ఇప్పుడు నేను జనరల్ సైన్స్కి ఏ బుక్ కొనుక్కోవద్దు అనుకుంటే మన స్కూల్ బుక్స్ ఉంటాయి కదా అప్ టు 7th, 8th, 9th, 10th ఉంటాయి కదా, సో అవి చదువుకోండి. ఓకే, సో వాళ్ళది ఆ బుక్స్ చదువుకున్నా కూడా మనకి మ్యాక్సిమం నాలెడ్జ్ కవర్ అయిపోతుంది. ఓకే, సో అవి మీకు పీడిఎఫ్స్ కూడా దొరుకుతాయి TSSCRT అని, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన తెలంగాణ బుక్స్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా కలర్ ప్రింట్ వచ్చి బుక్స్ వస్తున్నాయి NCERT బుక్స్ లాగా. ఓకే, అవి వస్తాయి, మీరు పీడిఎఫ్ పెట్టుకొని చదువుకుంటా అంటే చదువుకోండి, అలా కూడా చదువుకోవచ్చు. ఓకే, సో మెయిన్ బుక్స్ అయితే విన్నర్స్ అండ్ లూసెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే. ఓకే, ఆర్ అని పెట్టేద్దాం మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఇది ఈఎం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళకి విన్నర్స్. ఇవి మీరు చదువుకోవడం వల్ల మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ మీరు పర్ఫెక్ట్గా కాంపిటీషన్లో ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది జనరల్గా అన్ని క్వశ్చన్స్లలో అంటే అన్ని సిలబస్లలో ఉంటుంది, ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా తెలంగాణకు సంబంధించి ఏ ఎగ్జామ్ పెట్టినా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వకపోయినా కూడా అంటే మనకు మెన్షన్ చేయకపోయిన సిలబస్లో కూడా ఎన్విరాన్మెంట్ గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అంటే ఇది కూడా జనరల్ సైన్స్లోకి కలుస్తుంది, కొంచెం జనరల్ సైన్స్కి సంబంధించి కలిసిపోతుంది, కొంచెం జియోగ్రఫీలో కలిసిపోతుంది ఈ ఎన్విరాన్మెంట్ అనేది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఇప్పుడు భూకంపాల గురించి చదవాలి మనం, డిజాస్టర్ భూకంపమే కదా. ఓకే, భూకంపాల గురించి మనకి జియోగ్రఫీలో వచ్చేస్తుంది. నెక్స్ట్ సునామీలు,
ఈ సునామీలు ఉంటాయి కదా, సునామీలు మన కరెంట్ అఫేర్స్లో కవర్ అయిపోతాయి. ఇప్పుడు కోవిడ్ ఉంది కదా, సో కోవిడ్ కూడా వన్ ఆఫ్ ది డిజాస్టర్. ఇది జనరల్ సైన్స్లో కదా సార్, ఇట్లా కలిసిపోతుంటుంది. సో వీటితో పాటు మన మెయిన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి కొన్ని కొన్ని చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఏంటిది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980, ఇట్లా కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఏ ఇయర్లో వచ్చినాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ సీ టర్టిల్స్ 1975, ఇట్లా కొన్ని ఉంటాయి మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించింది. ఎట్ ది సేమ్ టైం మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయి, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వాటి మూడింటి మధ్య ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఈజ్ నేషనల్ పార్క్, వాట్ ఈజ్ బయోస్పియర్ రిజర్వ్, ఓకే, వాట్ ఈజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ దీంతో పాటు బయోడైవర్సిటీ అంటే ఏంటిది అండ్ ఎకాలజీ అంటే ఏంటిది, కొన్ని కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి ఎన్విరాన్మెంట్లో. సో అవి తెలుసుకోవాలి మనం, బయోడైవర్సిటీ, ఎకాలజీ అండ్ వీటికి సంబంధించిన సమ్మిట్స్. ఇప్పుడు ఓజోన్ లేయర్ ఉంది, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, ఎగ్జోస్పియర్ అని మనం చదువుతుంటాం, మీసోస్పియర్, ఓకే. సో ఈ లేయర్స్ గురించి కూడా మనం ఎన్విరాన్మెంట్లో వస్తుంది, అట్ ది సేమ్ టైం జియోగ్రఫీలో కూడా చదువుకుంటాం మనం, ఓకే. సో జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆల్మోస్ట్ ఇక్కడ మిక్స్ అవుతుంటాయి మనకి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ గ్రూప్ ఫోరే కానీ ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు పర్ఫెక్ట్ చదువుకోరు అనుకోండి, అది ఇంకొక సబ్జెక్ట్లో యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ హిస్టరీ బాగా చదివారు అనుకోండి, సో అందులో మాక్సిమం తెలంగాణ హిస్టరీ కూడా కవర్ అవుతుంది. ఇండియన్ హిస్టరీనే శాతవాహనుల గురించి వస్తుంది, ఇండియన్ హిస్టరీనే కాకతీయుల గురించి కూడా వస్తుంది. మనకి మెయిన్ మనం తెలంగాణ హిస్టరీలో చదువుకోవాల్సింది వాళ్ళిద్దరిని కంపల్సరీ చేయాల్సింది మనం, శాతవాహనుల గురించి, కాకతీయుల గురించి, ఓకే. సో ఎక్స్ట్రా అసఫ్ జాహీలు అండ్ కుతుబ్ షాహీలు ఉంటుంది. సో అవి ఢిల్లీ సుల్తాన్ చదివేటప్పుడు కూడా లింక్ అవుతుంటుంది, కానీ కాకపోతే మనకి సిలబస్లో మోడర్న్ హిస్టరీ లేదు కదా ఇక్కడ, అట్లా. సో జనరల్గా చెప్తున్నా అట్లా లింక్ అవుతుంటుంది. ఒక్క సబ్జెక్ట్ మనం పర్ఫెక్ట్గా చదివితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది రెండో దానికి యూజ్ అవుతుంటుంది, ఓకే. ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా చదివారు అనుకోండి, సో రిమైనింగ్ వాటిలోనే మీకు చాలా టాపిక్స్ వస్తాయి. ఇప్పుడు అన్ని కవర్ అవుతాయి ఆల్మోస్ట్, ఎకనామిక్స్ సంబంధించి కానీ, జియోగ్రఫీ, పాలిటీ, వీటన్నిటికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్లో ఏమి ఉన్నాయో వాటికి సంబంధించి అడగడానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి, సో కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఓకే. సో ఇది ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, ఇవి రెండు ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, తెలుగు అకాడమీ, ఓకే. సో తెలుగు అకాడమీ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వేరే ఉంటుంది. తెలుగు అకాడమీ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రూప్ ఫోర్ కంటే అవసరం లేదు, గ్రూప్ టూ, గ్రూప్ త్రీకి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం బుక్స్ కొనుక్కోవాల్సింది, ఎందుకంటే అవి పెద్ద ఎగ్జామ్స్ కదా. సో అక్కడ యూజ్ అవుతుంది. అక్కడ కూడా నాకు తెలిసి లోపల సిలబస్ ఏం లేదనుకుంటా గ్రూప్ టూకి, గ్రూప్ త్రీకి, ఓన్లీ పేపర్ వన్లో ఉంటుంది, ఓకే. సో మెయిన్ జనరల్ సైన్స్లో కవర్ అయిపోతుంటే నెక్స్ట్ దీని మీద కవర్ అయిపోతుంటే నేషనల్ పార్క్స్ అవి కవర్ అయిపోతుంటాయి, స్టాటిక్ పార్ట్లో కవర్ అయిపోతుంటాయి, ఓకే. సో కాకపోతే ఏంటంటే దాని మీద ఒక దృష్టి పెట్టాలి మనం, ఒక అదొక సిలబస్ ఉందనే మనం గుర్తించాలి. గుర్తిస్తే దానికి సంబంధించిన రిమైనింగ్ కూడా మనం వీలుంటే, నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి గ్రూప్ వన్ అండ్ డిఏఓ, సో నేను రాసుకున్న నోట్స్ ఏదైనా ఉంటే ఆ గ్రూప్ ఫోర్ టైంలోకి మీకు మ్యాక్సిమం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఎన్విరాన్మెంట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఎందుకంటే ఈ ఒక చిన్న టాపిక్కి మనం తెలుగు అకాడమీలో రెండు బుక్స్ ఉంటాయి, మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్గా అయితే కొంత ఇప్పుడు జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళు కానీ అండ్ విన్నర్స్ వాళ్ళు కానీ కంబైన్గా రాశారు, కానీ చాలా పెద్దగా ఉంటుంది ఆ బుక్, ఓకే. మన గ్రూప్ ఫోర్కి అయితే అంత పెద్దగా అవసరం లేదు, ఓకే. గ్రూప్ టూకి కూడా అవసరం లేదు, అవి జనరల్గా చూద్దాం, దాన్ని జనరలైజ్ చేసి రాయాలి, ఓకే. తెలుగు అకాడమీ జనరల్ సైన్స్ అయిపోయింది. నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ చదవాలి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ చదవాలి, ఓకే. సో వీటికి ఏంటంటే కంబైన్డ్ బుక్స్ ఉంటాయి, అంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ వరల్డ్ మూడు కలిపి కొంతమంది బుక్స్ రాశారు, అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ రెండు కలిపి కొంతమంది బుక్స్ రాశారు, ఓకే. సో ఇవి గ్రూప్ టూ రేంజ్లో విన్నర్స్లో ఉన్నాయి, విన్నర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్స్ విన్నర్స్లో అయితే ఎకానమీ ఉంది, జియోగ్రఫీ, జియోగ్రఫీ ఉంది, సపరేట్ సపరేట్ కూడా ఉన్నాయి. అంటే తెలంగాణ జియోగ్రఫీ కావాలంటే తెలంగాణ జియోగ్రఫీ, అట్లా జియోగ్రఫీ అయితే సపరేట్ సపరేట్ కూడా ఉంది విన్నర్స్కి అయితే, ఓకే. సో ఇది జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో మెయిన్ విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోండి. జియోగ్రఫీ దొరుకుతుంది, ఎకానమీ దొరుకుతుంది, తెలంగాణ అది జియోగ్రఫీలో రమణరాజు సార్ బుక్స్ కూడా ఉంటాయి, అంటే తెలంగాణది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇండియాది కూడా ఉంటుంది. మీ ఇష్టం, అంటే మీకు ఇందులో మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు, ఓకే. సో ఈ బుక్స్ తీసుకున్న తర్వాత కూడా మీరు గ్రూప్ ఫోర్కి ఎలా చదవాలి, గ్రూప్ టూకి ఎలా చదవాలి, గ్రూప్ త్రీకి ఎలా చదవాలి అనేది కూడా, అంటే జనరల్గా ఒక బుక్ని ఎలా చదవాలి అనేది కూడా చూద్దాం మనం. ఎందుకంటే సో ఎందుకంటే అంత పెద్ద పెద్ద బుక్స్ చదవడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఓకే. దాన్ని ఈజీగా స్పీడ్ వేలో ఎలా చదవాలి అనేది కూడా చూద్దాం మనం తర్వాతకి, ఓకే.
నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫ్యూచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ ఓకే సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సాలియంట్ ఫ్యూచర్స్ సాలియంట్ ఫ్యూచర్స్ అంటే మన కాన్స్టిట్యూషన్కి కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి అంటే దృఢ అదృఢ రాజ్యాంగం అని ఇట్లా కొన్ని ఉంటాయి కదా సవి ఆ ఫ్యూచర్స్ ఉంటాయి ఆ ఫ్యూచర్స్ అన్ని గురించి అంటే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ఇవన్నీ బేసిక్ పార్ట్స్ ఉంటాయి ఆ బేసిక్ పార్ట్స్ గురించి చదివితే ఇది ఒకటి అయిపోతుంది నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటిది అక్కడ సెంట్రల్లో అయితే పార్లమెంట్ గురించి స్టేట్లో అయితే అసెంబ్లీ గురించి అండ్ ఇక్కడ గవర్నమెంట్ అనేది కూడా అంటున్నారు కదా సో లోకల్ గవర్నమెంట్స్ గురించి బేసిక్ పాయింట్స్ అంటే డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బేసిక్ పాయింట్స్ ఓకే సో ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది అట్లా మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీ యాక్ట్ వచ్చింది కదా దాని గురించి అంటే బేసిక్ పాయింట్స్ ఎప్పుడు అమలు చేశారు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అట్లా కొన్ని కొన్ని బేసిక్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫ్యూచర్స్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ ఓకే సో నేను వీలుంటే వీటికి మళ్ళీ ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి చేస్తాను ఎందుకంటే అన్ని ఇందులో చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 30 మినిట్స్ వరకు అయిపోయింది వీడియో సో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఎలా చదవాలో చూద్దాం మనం తర్వాతకి జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఏ బుక్స్ చదవాలనేది మెయిన్ కాన్సన్ట్రేట్ చేద్దాం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫ్యూచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ ఓకే సో దీనికోసం దీనికి కిరణ్ సార్ బుక్ ఉంటుంది ఒకటి పాలిటిక్స్ సంబంధించి ఓకే యూనిక్ ఇన్స్టిట్యూట్ అనుకుంటా కిరణ్ సార్ది సో అది మీకు సరిపోతుంది ఇంకా పెద్ద పెద్ద బుక్స్ జోలికి పోతే ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది ఎంత సింపుల్ బుక్స్ పర్ఫెక్ట్ మ్యాటర్ ఉన్న బుక్స్ తీసుకుంటే అంత మంచిది అన్నట్టు మనకి ఓకే సో ఇది కిరణ్ సార్ బుక్ ఉంటుంది పాలిటిక్స్ సంబంధించి బాగుంటుంది తీసుకుంటుంది ఓకే సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ఇంకా మ్యాక్సిమం మనకి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది కదా చాలా పెద్దగా ఉంటుంది ఓకే సో ఏదైనా సరే పాలిటీ అనేది చాలా అంటే ఎవరు రాసినా కూడా అదే బుక్ అది ఇంగ్లీష్లో రాసినా తెలుగులో రాసినా మ్యాక్సిమం అదే బుక్ ఉంటుంది కాబట్టి కొంచెం కన్సాలిడేట్ అయినటువంటి లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోట్స్ ఏదైనా ఉంటే అది తీసుకోండి ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నాను ఈజీగా ఉంటుంది కొంచెం ఇన్స్టిట్యూట్ నోట్స్ అయితే ఓకే సరే నేనైతే కిరణ్ సార్ సజెస్ట్ చేస్తాను లేదు ఇంకా వేరే ఇంకా బోలెడ్ పీడిఎఫ్స్ దొరుకుతాయి మీకు అండ్ రెడీ రికనర్స్ అని మీరు యూట్యూబ్లో సారీ గూగుల్లో కొడితే చాలా పీడిఎఫ్స్ వస్తాయి పాలిటిక్స్ సంబంధించినవి ఫిన్కేస్ మీకు ఒకటి సెట్ అయ్యింది అనుకుంటే ఏదో ఒకటి వాళ్ళైతే ఏం చేస్తారంటే కొంచెం కన్సైజ్గా రాస్తారు కాకపోతే ఏంటంటే అవి మన స్టేట్ గవర్నమెంట్కి కొంచెం యూజ్ అవ్వవు అన్నట్టు అంటే పర్ఫెక్ట్గా యూజ్ అవ్వవు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా యూజ్ అవ్వదు అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని తీసుకోండి ఓకే నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఓకే సో మోడర్న్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే ఫోకస్ అంటున్నాం అంటే ఇవి రెండు ఒకటే కదా అని మనం అనుకుంటాం జనరల్గా అయితే జనరల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ఎక్కడంటే ఎప్పుడైతే మనకి యూరోపియన్స్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే మనం యూరోపియన్ల రాక ఎప్పుడైతే యూరోపియన్స్ మన ఇండియాకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది అంటే 1498 వాస్కోడి గామ కదా ఫస్ట్ వచ్చేది సో 1498లో వాస్కోడి గామ వస్తాడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏమో సిపాయిల తిరుగుబాటు 1857 నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఓకే సో అట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీనేమో మనకు 1498 నుంచి 1857 వరకు చదువుకొని ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏమో 1857 నుంచి 1947 వరకు చదివితే సరిపోతుంది అన్నట్టు ఇట్లా ఓకే ఈ 1498 నుంచి 1857 అంటే సో అందరు వస్తారు సెటిల్ అవుతారు మన ఇండియాలో సెటిల్ అయిన తర్వాత మెయిన్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది ఓకే కలకత్తాలో ఓకే ప్లాసీ యుద్ధం జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సో ప్లాసీ తర్వాత బక్సర్ ఇలా ఒక్కొక్క యుద్ధాలు జరుపుకుంటూ వాళ్ళు మన దగ్గర తిష్టేస్తారండి సెటిల్ అయిపోతారు ఓకే సో ఇందులో 1857లో సిపాయిల తిరుగుబాటు వస్తుంది ఈ 1498 నుంచి వాళ్ళు ఎలా సెట్ అయ్యారు మన ఇండియాలో సో సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగింది వాళ్ళు ఎగెయినెస్ట్గా ఎందుకు జరిగింది ఇవి రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఈ 1498 నుంచి 1857 కవర్ అయిపోతుంది మెయిన్గా 1857 నుంచి 1947 పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ చదవాలి ఓకే సో ఇందులో చాలా ఉంటాయి మనకి సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే కదా సో ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ రీసెంట్గా రాజా రామ్మోహన్ రాయ్ బర్త్ యానివర్సరీ కూడా జరిగింది ఓకే సో అట్లా కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా రాజా రామ్మోహన్ రాయే కాకుండా అలాంటివి ఓకే ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది అట్లనే దివ్యజ్ఞాన సమాజం అని ఆర్య సమాజం అని అట్లా మన దగ్గర చాలా స్టార్ట్ అయినాయి సో వాటన్నిటి గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో అట్లా ప్రతిదీ కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుంటే జనరలైజ్ చేసుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ హిస్టరీ అండ్ మూమెంట్ రెండు చదవాలి మనకి ఇది చాలా పెద్ద టాస్క్ అన్నట్టు ఓకే సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ హిస్టరీ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది శాతవాహనుల నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో కొంచెం ప్రీ హిస్టరీ కూడా ఉంటుంది అంటే ఏమంటారు అది రాతియుగం అంటాం కదా అంటే బృహత్ శిలాయుగం ఓకే సో రాక్షస గుళ్ళ యుగం మన తెలంగాణలో కూడా ఉంటుంది అవి ఏం లేదు ఒక 10 పాయింట్స్ ఉంటాయి సో దాంతోపాటు ఇది హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటే శాతవాహనులు శాతవాహన తర్వాత ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండిలు విష్ణుకుండిల తర్వాత చాళుక్యులు చాళుక్యుల తర్వాత కాకతీయులు కాకతీయుల తర్వాత
బహమానీలు, బహమానీల తర్వాత అసఫ్, అది కుతుబ్ షాహీలు, కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ షాహీలు, ఇట్లా సన్ ఉంటాయి. వాళ్ళన్నింటిలో మనం మెయిన్గా ఫోకస్ చేసి తేవాల్సింది మాత్రం మెయిన్ మనకి బాగా ఇంపార్టెంట్ ఎవరంటే శాతవాహనులు, తర్వాత బాగా కాకతీయులు, శాతవాహనులు, కాకతీయులు. కాకతీయుల తర్వాత మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కుతుబ్ షాహీలు, అసఫ్ షాహీలు. వీళ్ళ నలుగురు గురించి కొంచెం డెప్త్గా చదువుతాం, రిమైనింగ్ వాళ్ళ గురించి లైట్, అంటే ఎవరు ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, వాళ్ళలో గొప్పవాళ్ళు ఎవరు, ఆ గొప్పవాళ్ళు చేసిన పనులు ఏంటి, అంతే ఎక్కువ పోం మనం. ఓకే, సో అట్లా అట్లా చదువుకుంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఇంకా మ్యాక్సిమం ఇక్కడ ఇది ఇప్పుడు గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్లో అంతా ఎంతో కొంత తెలంగాణ మూమెంట్ మనం కళ్ళతో చూస్తుంటాం. ఒక్క ఫస్ట్ పార్ట్ తప్ప, అంటే 1948 నుంచి 1970 వరకు మనం చూడలేదు. దాని తర్వాత జరిగింది మొత్తం మ్యాక్సిమం మనకు ఐడియానే ఉంటుంది. లాస్ట్ 3 స్టేజెస్లో జరుగుతుంది కదా, థర్డ్ స్టేజ్ అయితే అందరికీ కళ్ళ ముందు ఉండే ఉంటుంది. ఓకే, సెకండ్ స్టేజ్ కొంత ఐడియా ఉంటుంది, ఇంకా ఫస్ట్ స్టేజ్ ఒకటి మనం ఫోకస్ చేస్తే రిమైనింగ్ అనేవి ఈజీగా అయిపోతాయి. అంటే మనకు తెలిసింది కాబట్టి కొంచెం ఈజీగా మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అట్లా తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్, దీనికి పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఈ సొసైటీ కల్చర్ అండ్ తెలంగాణ ఉంది కదా, సో వీటన్నిటి కలిపి పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ ఉంది. ఇది చాలా చాలా బాగుంది బుక్ ఇది. ఓకే, సో పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది, పిఎన్ఆర్ పబ్లికేషన్స్. ఓకే, సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, చదువుకోండి. నెక్స్ట్ దీనికేమో మనకి షైన్ ఇండియా బుక్ ఉంటుంది, షైన్ ఇండియా మోడర్నిస్టిక్ సంబంధించి షైన్ ఇండియా బుక్ ఉంది. సో షైన్ ఇండియా బుక్ చదువుకుంటే మ్యాక్సిమం అయిపోతుంది మీకు. ఇక్కడేం పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఇవి మూడు కవర్ అయిపోతాయి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూమెంట్ అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. మీరు ఈ బుక్ తప్ప ఇంకా మీరు వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదు మీకు. ఇది మీకు చాలా ప్లస్ పాయింట్, ఎందుకంటే ఒకే బుక్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంకొకటి ఎస్ రాజు, ఎండి సాజీద్ బుక్ కూడా ఉంటుంది. ఓకే, కానీ నేను మాత్రం పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అయితే సజెస్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం అప్డేటెడ్గా బాగుంది బుక్ అది. ఓకే, సో నేను చదివేటప్పుడు పిఎన్ఆర్ లేదు, నేను ఎస్ రాజు బుక్కే చదివాను. ఓకే, అప్పుడు ఎండి సాజిద్ ఈ బుక్ కూడా రాయలేదు, ఇంకా ఎస్ రాజు, ఎండి సాజిద్ బుక్ కూడా రాయలేదు. అప్పుడు ఎస్ రాజు అనే చాలా పెద్ద బుక్ వస్తుండే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. ఓకే, సో నేనైతే అప్పుడు మూమెంట్ మాత్రమే చదువుకున్నా, హిస్టరీ చదివేంత టైం కూడా లేకుండే నాకు అప్పుడు. ఓకే, సో ఎస్ రాజు, ఎండి సాజిద్, కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కాదు. సో ఇప్పుడు మీకు బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని, అంటే కన్సైజ్డ్ ఫార్మాట్లో ఉన్నాయి, అంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఒక్కటి చదివితే మీకు ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఉన్నాయి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఇంకా అప్పుడే కాబట్టి చాలా వరకు రాయలేదు, అంటే 2014 కదా మనకి తెలంగాణ వచ్చింది. సో 2018 ఎగ్జామ్లు అన్నప్పుడు రాశారు, కానీ అంత పర్ఫెక్ట్ ప్రిసైజ్ బుక్స్ రాలే అన్నట్టు. అంటే బల్కి బల్కి బుక్స్ వచ్చినప్పుడు, అప్పుడు చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏమైనా తెలుగు అకాడమీ అండ్ ఎస్ రాజు పెద్ద పెద్ద బుక్సే ఉండేవి, చిన్న చిన్న బుక్స్ ఎవరు రాయలేదు. ఓకే, సో అలా రాసిన బుక్ ఏంటంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్. ఓకే, సో వీలుంటే మ్యాక్సిమమ్ ఇవి 3 టాపిక్స్, హిస్టరీ, మూమెంట్ అండ్ కల్చర్, మూడు కవర్ అవుతాయి కాబట్టి పిఎన్ఆర్ పబ్లికేషన్ చదువుకోండి, లేదంటే ఎస్ రాజు, ఎండి సాజీ, ఇందులో కూడా మూడు కవర్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, తెలంగాణ పాలసీస్. ఓకే, సో కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది, ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, 5 వరకు ఇవ్వచ్చు. ఓకే, 5 క్వశ్చన్స్ వరకు ఇవ్వచ్చు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే పాలసీస్ అంటే మనకు ఓన్లీ స్కీమ్సే కాదు, దీంట్లో స్కీమ్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా దళిత బంధు పథకం అని, ఆసరా పథకం, ఇట్లా ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా, అవి స్కీమ్స్ అన్నట్టు. స్కీమ్స్ కాకుంటే పాలసీస్ అంటే ఇప్పుడు ఐటీ పాలసీ అంటే ఐటీకి సంబంధించింది, మనకి ఇక్కడ టీ హబ్ అని అవన్నీ ఉన్నాయి కదా. ఓకే, సో అట్లా స్టార్ట్ చేశారు కదా సాఫ్ట్వేర్కి సంబంధించినవి, మన తెలంగాణకు సంబంధించిన. నెక్స్ట్ టీ వ్యాలెట్ అని కొన్ని యాప్స్ లాంచ్ చేశారు కదా తెలంగాణ గవర్నమెంట్, అవన్నీ వస్తాయి ఇందులోకి. నెక్స్ట్ హెల్త్కి సంబంధించి బస్తీ దావఖానా అని, ఓకే, సో అట్లా కొన్ని చేశారు హెల్త్కి సంబంధించి కొన్ని, అండ్ అప్పుడు కంటికి సంబంధించి కూడా సమ్ కళ్ళజోళ్ళు ఇచ్చారు చూడండి అందరికీ. ఓకే, సో అట్లా అలాంటి పాలసీస్ ఉంటాయి, అంటే హెల్త్ పాలసీ ఎట్లా ఉంటుంది, ఎడ్యుకేషన్ పాలసీ, రీసెంట్గా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక పథకం స్టార్ట్ చేశారు. ఓకే, సో అట్లా నెక్స్ట్ పల్లె ప్రగతి అని, పట్టణ ప్రగతి అని, అట్లా వీటన్నిటి గురించి మనం చదువుకోవాలి. ఓకే, సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, దీనికి డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అయితే మెండె సురేష్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ సార్ ఒక బుక్ రిలీజ్ చేశారు, ఐ థింక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది మెండె సురేష్. ఓకే, సో అది పాలసీస్కి సంబంధించింది కానీ, ఓకే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగుంటుంది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ తెలుగు మీడియం అనుకోండి, మీరు జాగ్రఫీ తీసుకునేటప్పుడు రఘుదేపాక తీసుకుంటే అందులో ఈ పాలసీస్ కూడా వస్తాయి, రఘుదేపాకలో పాలసీస్ కూడా వస్తాయి జాగ్రఫీ తీసుకుంటే. ఓకే, నెక్స్ట్ వివియానా పబ్లికేషన్స్ అని, తెలుగులో చాలా ఉన్నాయి. ఓకే, సో వివియానా పబ్లికేషన్స్ అని ఇలా చాలా ఉన్నాయి, మీ ఇష్టం, మీకు నచ్చిన బుక్ తీసుకోండి. ఓకే,
సో ఏదో షీట్స్ కూడా ఇస్తున్నారు పాలసీకి సంబంధించి, గోడగతుకు పెట్టుకుని పెద్ద పెద్ద న్యూస్ పేపర్ లాగా షీట్స్ వస్తున్నాయి చూడండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అవి కూడా బయట మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. ఏదైనా సరే మనకు కావాల్సింది మ్యాటర్ కవర్ చేయడం. ఓకే, సో డైలీ ఒక 2-3 పాలసీస్ చదువుకున్నారు అనుకోండి ఈజీ ఉంటుంది. అంటే ఒకే రోజు మొత్తం అన్ని చదివినా గుర్తుండవు, రోజుకు ఒక 3 చదవడం, తెల్లారి వాటిని కొంచెం రివైజ్ చేయడం అట్లా చేసుకో. ఓకే, సో ఇప్పుడు పేపర్ 2. సో పేపర్ 2లో కూడా మన మెయిన్ ఫస్ట్ మనకి రావాల్సిన పాయింట్ ఏంటంటే 150 మినిట్స్ టైం ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలామంది ఇది మైండ్లో పెట్టుకోకుండా మ్యాథ్స్ గదర్ చేసేద్దాం అనుకుంటారు. ఓకే, చేయొచ్చు, మనం మ్యాథ్స్ చేస్తాం, రాంగేం లేదు, మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ మ్యాథ్స్ చేస్తారు. కానీ 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అంటే 1 మినిట్కి 1 క్వశ్చన్, 1 మినిట్కి 1 క్వశ్చన్ చేసేంత కెపాసిటీ మీకు ఉందా లేదా ఫస్ట్ దాని మీద థింక్ చేసుకుంది, అంతే కదా. 1 మినిట్కి 1 క్వశ్చన్, రీజనింగ్ ఉంది, మ్యాథ్స్ ఉంది. ఓకే, సో రీజనింగ్ ఈజీగా ఉండొచ్చు, కానీ రీజనింగ్ అనేది టైం టేకింగ్ మీ అందరు తెలిసిందే. ఓకే, సో కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, అంటే ఇందులో ఇంగ్లీష్ కూడా ఉంది. సో కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ కూడా టైం టేకింగే. ఓకే, కాంప్రిహెన్షన్ మొత్తం చదివి మొత్తం రాయాలి, రీఅరేంజ్మెంట్స్ కూడా అంతే. ఓకే, సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో క్లాస్ ఉంది, కాంప్రిహెన్షన్ ఎలా అటెంప్ట్ చేయాలని. ఓకే, చాలా ఈజీ వేలు ఉంటుంది, చాలా తక్కువ టైంలో చేయడానికి ఎలా అనేది ఆల్రెడీ నేను క్లాస్ చేసిన ఇంతకుముందుకు చూడండి. ఓకే, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఈజీగా ఉంటుంది, దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే కాంప్రిహెన్షన్స్లో అందులో ఆన్సర్ ఉంటుంది కదా, నెక్స్ట్ రీఅరేంజ్మెంట్లో కూడా అందులో ఆన్సర్ ఉంటుంది, కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వే తెలవాలి మనకి. ఓకే, సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 25 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి, 15-25. ఓకే, సో 25 క్వశ్చన్స్ అంటే మనం, సో 25 మార్క్స్ అంతా ఈజీగా వస్తున్నాయి కాబట్టి మీరు మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే టైం సేవింగ్ మెథడ్స్. ఓకే, సో ఎవరైనా 25 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు మనం, కాకపోతే ఏంటంటే ఈ 150 మినిట్స్కి మొత్తం ఇంగ్లీష్ చేస్తే రాంగ్ కదా, అట్లీస్ట్ 50 మినిట్స్ యూజ్ చేసినా రాంగ్ మనం. ఓకే, సో కొంచెం ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కాంప్రిహెన్షన్కి సంబంధించిన క్లాస్ ఉంది, రీఅరేంజ్మెంట్ సంబంధించిన క్లాసెస్ కూడా చేశాను, కాకపోతే అవి యాప్లో ఉన్నాయి. ఓకే, సో ఇది నెక్స్ట్ న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ అబిలిటీ అంటే మ్యాథ్స్. ఓకే, దీనికి మీకు ఏ బుక్ అవసరం లేదు. ఓకే, సో బుక్ అవసరం లేదు, జనరల్గా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, మీరు అసలు దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఆల్రెడీ కాంప్రిహెన్షన్ సంబంధించిన క్లాసెస్ చేసిన, రీఅరేంజ్మెంట్ కూడా చేస్తాను, అసలు దీన్ని సీరియస్గా తీసుకోండి, 100% చేస్తాను. ఎందుకంటే సో ఆల్రెడీ చేస్తున్నాయి అవి అప్లోడ్ చేయడమే. ఓకే, యాప్లో అయితే ఉన్నాయి డైరెక్ట్ న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ అబిలిటీస్. ఓకే, సో న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ అబిలిటీస్ అంటే ప్యూర్ మ్యాథ్స్లో ఓన్లీ మెన్జురేషన్ వస్తుంది, న్యూమరికల్ అబిలిటీస్ అంటే మెన్జురేషన్ వరకు వస్తుంది, న్యూమరికల్ అంటే మెన్జురేషన్ అన్నట్టు. ఓకే, సో సింప్లిఫికేషన్ మెన్జురేషన్ అన్నట్టు అంతే. సో రిమైనింగ్ ఆర్థమెటిక్ అంటే మనకు తెలుసు కదా, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెక్షన్స్, పర్సంటేజెస్, నెంబర్ సిస్టమ్, వాటికి సంబంధించి వస్తాయి. అంతేగాని ప్యూర్ మ్యాథ్స్ రాదు, అంటే జియోమెట్రీ, ట్రిగనోమెట్రీ అవేం రావు, జనరల్గా మెన్జురేషన్ వరకు వస్తుంది మనకి. ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్ ఇస్తే మెన్జురేషన్ ఇస్తాడు, న్యూమరికల్ అబిలిటీస్లో మెన్జురేషన్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, సో మెన్జురేషన్ అంటే తెలుగులో క్షేత్రం ఇది. ఓకే, సో జనరల్గా దీనికి సంబంధించిన బుక్స్ అంటే నేనైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కిరణ్స్ బుక్ సజెస్ట్ చేస్తాను, అండ్ తెలుగు వాళ్ళకు కూడా కిరణ్స్ బుక్కే సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఒకసారి తిట్టింది కూడా ఎవరో అమ్మాయి కింద కాంబినేషన్, మీకేం పని లేదు సార్, ఎప్పుడు కిరణ్స్ బుక్కే సజెస్ట్ చేస్తారని. అంటే జనరల్గా మీరు కూడా ఆలోచించండి, మనం ఏదైనా నేర్చుకోవాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైకో కారో నేర్చుకోవాలంటే ఏం చేయాలి, రిపీటెడ్గా మనం దాని మీద పోవాలి. అంటే బైక్ మీద రిపీటెడ్గా బైక్ డ్రైవ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా బైక్ డ్రైవింగ్ వస్తుంది, రిపీటెడ్గా కార్ డ్రైవ్ చేస్తే మనకి రిపీటెడ్గా కార్ డ్రైవింగ్ వస్తుంది, అంతేనా కాదు. సో ఇక్కడ కూడా అంతే అన్నట్టు, కిరణ్స్ బుక్లో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే టైప్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఎగ్జామ్లు అడిగే క్వశ్చన్స్లో అన్నిటి అంటే ఒకే రకమైన క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అంటే ఇది ఓన్గా రాసిన బుక్ ఏం కాదు, ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఇట్లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దాన్ని తీసుకొచ్చి ఇందులో పెడతారు అన్నట్టు, టైప్ వైజ్గా టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఉంటుంది. ఓకే, సో ఒక టైప్ 1 తీసుకుని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఒకే టైప్లో ఉండే క్వశ్చన్స్ ఒక 70-150 ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఈ 70-150 క్వశ్చన్స్ ఇప్పుడు మీరు టైప్ 1 అనుకోండి, టైప్ 1 చేస్తున్నారు, ఇప్పుడు పర్సంటేజ్లో ఒక టైప్ చేస్తున్నారు, దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి 70-150 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడనే మీకు ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది మీకు. ఇంకా జనరల్గా మీరు వేరే బుక్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా 70-150 క్వశ్చన్స్ అంటే మీకు ఆ మోడల్ వచ్చేస్తుంది, ఆ టైప్ వచ్చేస్తుంది మీకు, అది అయిపోయలేము, అంతేనే కదా. అంటే మీరు ఒక్క క్వశ్చన్ నేర్చుకున్న ఇందులో 70-150 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. అంటే మీకు ఆల్ క్వశ్చన్స్ ఆ టైప్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో
అని మీరు ముందే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోతే మీకు నష్టమే ఉంది చెప్పండి. ఇప్పుడు ఇది కాకుండా జనరల్గా కిరణ్స్ బుక్ కాకుండా ప్రైవేట్ ఆథర్స్ చాలా బుక్స్ రాశారు. సో నేనేం కామెంట్ చేయట్లేదు కానీ జనరల్గా చెప్తున్నా, అంటే మన తెలుగులో కూడా ఉన్నాయి మంచి మంచి బుక్స్ రాసినవి ఉన్నాయి, కానీ జనరల్గా అయితే మీరు ఆ బుక్ కూడా తీసుకోండి. మీకు అంటే కొంతమంది అడుగుతుంటారు, నాకు నేమ్ ఐడియా లేదు, మార్కెట్లో ఇప్పుడు కొన్ని ఐరైజ్ వాళ్ళు కొన్ని రిలీజ్ చేశారు అంటే రిటర్న్ నోట్స్ అని అవి ఇవి ఓకే. అవి ఏంటంటే మన కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మీకు యూజ్ అయితే తీసుకోండి. అంటే కొన్ని కొన్ని ఏంటంటే క్లాస్ నోట్స్ అర్థం కావు. ఇప్పుడు నేను చేసిన అనుకోండి, ఆ క్లాస్ నోట్స్ మీకు ఇస్తే మీకు అర్థం కాదు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతాయి, అట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో కిరణ్స్ బుక్ అనేది మీకు మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఒక మంచి సోర్స్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా మీకు వేరే బుక్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకోండి. నేను వద్దనట్లేదు, జనరల్గా మనకి ఎక్కువ కనపడేది ఇదే కాబట్టి ఇది చెప్తున్నాను మీకు. ఇందులో మీరు చూడడానికి లావు ఉంటుంది బుక్ కానీ, సో ఇట్లా ఉంటాయి. ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్లో 70 to 150 ఉంటే మీరు ఒక షార్ట్ కట్ నేర్చుకున్నారనుకోండి దీనికి సంబంధించింది. ఓకే, సో ఆ షార్ట్ కట్లో జస్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి మీరు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక 2 డేస్ తర్వాత మీకు ఆ షార్ట్ కట్ గుర్తుండదు. అవునా కదా, నిజంగా చెప్పండి. షార్ట్ కట్ అంటే అది కూడా ఫార్ములా వైజ్గానో అట్లా అట్లా చేయకండి, కాన్సెప్ట్లో ఉండే షార్ట్ కట్స్ అయితేనే నేర్చుకోండి. ఫార్ములాస్ నేర్చుకుంటే ఎగ్జామ్లో బుక్ అవుతారు. ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్న ఎస్ఐ పేపర్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఫార్ములాస్ వర్క్ అయ్యే లాగా ఇవ్వలేదు, ఓన్లీ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఎస్ఐ పేపర్ ఇప్పుడు ఇచ్చింది మ్యాథ్స్ సంబంధించి అట్లా. ఓకే, సో ఇట్లా కిరణ్స్ బుక్ అయితే మీకు ఇది యూజ్ అవుతుంది, నేను అందుకే సజెస్ట్ చేస్తున్నా. అన్నీ చదవకండి కిరణ్స్ బుక్లో, ఒక మెన్సురేషన్ వర్క్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం వెళ్ళకుండా మెన్సురేషన్ వర్క్ చదువుకున్నారనుకోండి సూపర్, ఇంకా మీరు మంచిగా ప్రిపేర్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ మెంటల్ అబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్కి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు, ఇందులో ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ ఉంటుంది. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ చాలా బాగుంది బుక్, నా దగ్గర కూడా ఉంది. సో బాగుంది అంటే మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. ఇంకా రీజనింగ్లో మనకి నేర్చుకోవాలనుకుంటే వాటిని మనం బుక్లో అయితే రాయలేము, షార్ట్ కట్స్ మీరు అనుకుంటారు బుక్లు షార్ట్ కట్స్ వస్తాయని, నెవర్ అంటే రాయలేము వాటిని. ఎందుకంటే మ్యాథ్స్ అనేది లాజికల్ వేలో సాల్వ్ చేసే కూడా కొన్ని ఉంటాయి. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుసు అవి. ఓకే, సో చాలా చాలా చాలాసార్లు చెప్పినా నేను, అరౌండ్ 450 వీడియోస్ ఉంటాయి మనకి మ్యాథ్స్కి సంబంధించిన ఎక్కువ ఉంటాయి. అంటే యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది మ్యాథ్స్ కోసం యూట్యూబ్ ఛానల్, తర్వాత ఎటో వెళ్ళిపోయింది. అంటే జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ వీడియో చేసినావు అనుకోండి చూస్తారు జనరల్గా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు కూడా స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అది కామన్. ఎందుకంటే ఎవరికైనా టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా స్కిప్ చేస్తుంటారు కామన్. అట్లా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మెయిన్ వాళ్ళకి సబ్జెక్ట్ కంటే. ఓకే, ఇన్ఫర్మేషన్ వీడియోసే కావాలి, సబ్జెక్ట్ అనేది వాళ్ళకి సెకండరీ, సబ్జెక్ట్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు. అందుకోసమే ఈ సబ్జెక్ట్ వీడియోస్ చేయాలనుకుంటే యాప్లో చేసుకోవడం బెటర్. సో యూట్యూబ్లో చేస్తే వాల్యూ ఉండదు అన్నట్టు. జనరల్గా నేను ఫస్ట్ యూట్యూబ్లో చేయడానికే ట్రై చేసిన, అంటే అరౌండ్ 450+ వీడియోస్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఎన్ని చేస్తే 450 వీడియోస్ కావాలి, ఎక్కువనే ఉంటాయి 450 కంటే కూడా తెలిసి. ఓకే, సో అట్లా రీచ్ అవ్వలేదు, రీచ్ అవ్వకపోతే మానేసిన అది వేరే. సో ఇట్లా మ్యాథ్స్కి అయితేనేమో కిరణ్స్ బుక్, ఎందుకు అంటే లాజికల్ వే కూడా చెప్పాను కదా మీకు, లేదా మీకు ఏదైనా బుక్ దొరికితే ఆ బుక్ తీసుకోండి, అట్ ది సేమ్ టైం కిరణ్స్ బుక్ కూడా తీసుకోవాల్సిందే మీరు. ఓకే, సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది బాగుంటుంది. అంటే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సేమ్ కిరణ్స్ లాగానే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ కాంప్రిహెన్షన్ రీఅరేంజ్మెంట్ గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి. అండ్ అట్ ది సేమ్ టైం నేను మీకు చెప్పాలనేది ఏంటంటే, ఇప్పుడు మీరు గ్రూప్ 2 గ్రూప్ 3కి కంబైన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే గ్రూప్ ఫోర్కి ఏం చేయాలంటే పేపర్ 2 మీరు కోచింగ్లో జాయిన్ అయ్యండి, అంటే ఆన్లైన్లో. ఓకే, సో మ్యాక్సిమం ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే సో ఇంతకుముందుకి ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్స్ ఉండే, సో ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఎక్కడో ఊర్లో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి హాస్టల్ తీసుకొని మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలంటే మీ కోచింగ్ కాస్ట్ కంటే హాస్టల్ కాస్ట్ చాలా ఎక్కువైతాయి, ఛార్జులు మెంటల్ పీస్ ఇదంతా పోతుంది. ఒక క్లాస్ మిస్ సరిగ్గా ఇనలేదు అనుకోండి ఆ క్లాస్ మిస్ అవుతారు, అవన్నీ నెగిటివ్ పాయింట్స్ అండ్ చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఓకే, సో అట్లా కాకుండా మీరు ఎక్కడుంటే అక్కడే మంచిగా ఆన్లైన్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఓకే, సో పర్టికులర్లీ ఇదని నేను ఏం మెన్షన్ చేస్తలే, నా క్లాసెస్ కూడా యాప్లో ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. నేను ఎప్పుడు ఫోర్స్ చేయాలి, ఎప్పుడు ఎవరిని ప్రమోట్ చేయడానికి కూడా ఎక్కువ ఏం ట్రై చేసుకోండి. ఎందుకంటే అయిపోయింది, ఒక మెచ్యూర్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేయమన్నా మీకు ఇష్టం ఉంటే చేస్తారు, లేకుంటే లేదు, లైక్ చేయమంటే మీకు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. షేర్ చేయమంటే మీకు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, సో ఇట్లా ప్రతిసారి అడగడం కూడా కరెక్ట్ కదా, అందుకే చెప్తున్నా. మన యాప్లో కూడా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. ఓకే, సో ఇది నేర్పరి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అని టైప్ చేస్తే వస్తాయి. ఓకే, సో ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ అంటే కొన్ని వీడియోస్ చేసిన అరౌండ్ 50% వరకు కవర్ అయి ఉంటుంది. ఓకే, నేను వాటిని సెట్ చేస్తాను, ఇంకో 50% మీకు కంప్లీట్గా చెప్పేస్తే అయిపోతుంది. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ పాపం, సో వాళ్ళ కోసం కూడా స్టార్ట్ చేస్తాను, వాళ్ళ కోసమైనా స్టార్ట్ చేయాల్సిందే. జనరల్గా నేను ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ జాయిన్ అయిన వాళ్ళకి అన్యాయం చేయదు కదా, సో వాళ్ళ కోసం కంప్లీట్ చేస్తా.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఎలా ఉంటుంది అంటే లాజికల్ వేలో ఉంటుంది అంటే క్వశ్చన్ మ్యాక్సిమం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే సో మీకు ఇందులో మీరు మన ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎక్స్ప్లెనేషన్ గ్రూప్ డి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అవి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా ఉంటాయి క్లాసెస్ అని. అండ్ కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకే సో చూడండి నష్టమేం లేదు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అట్లా రీజనింగ్ అండ్ టోటల్ సెకండ్ పేపర్ మొత్తం మీకు వచ్చేస్తుంది. సో సెకండ్ పేపర్ మొత్తం మీరు క్లాసెస్ విన్నారు అనుకోండి చెప్పాను కదా. సో కిరణ్స్ లేంటిది ఆల్మోస్ట్ 70 to 150 క్వశ్చన్స్ అంటే అరౌండ్ మనం ఇక్కడ మనం మీరు యాప్లో 5000 to 7000 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓన్లీ మ్యాథ్స్ మీదనే 5000 to 7000 అంటే మీరు జస్ట్ ఈ క్లాసెస్ వింటే చాలు అంతే కదా. 5000 to 7000 అంటే మీరు ఆ క్లాసెస్ వింటుంటేనే మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అనేది మైండ్లోకి వెళ్ళిపోతుంది మీరు జస్ట్ లైట్గా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సో అట్లా మీరైతే ట్రై చేయండి ఒకసారి. సో రీజనింగ్ కూడా అంతే రీజనింగ్ కూడా ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా అంటే ఏదో మీరు నాకు మనీ పే చేస్తూ నేను మీకు క్లాసెస్ చెప్తున్నాని ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే నాకు ఇట్లా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎగ్జామ్లో చేసే విధానం బాగా వస్తుందండి. అంటే జనరల్గా మనం ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునేందంటే నేర్చుకుంటాం జస్ట్ అంతే కొంచెం సబ్జెక్ట్ లైట్గా నేర్చుకుంటాం. కానీ నాకు అది ఎందుకో నచ్చలేదు అంటే ఎగ్జామ్లో కూడా మనం ఎలా చేయాలో తెలిస్తే వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది కదా అసలు కావాల్సిందే అది కదా అనే దాంతో ఇంకొక స్టెప్ ముందుకేసాను నేను. ఓకే సో జనరల్గా అయితే నాకు మెయిన్ ప్లస్ పాయింట్ కూడా మ్యాథ్సే. జనరల్గా ఇంతకుముందు సింగర్ అయిన క్లాసెస్ చేశాను కానీ సో మ్యాథ్స్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మ్యాథ్స్ మీదే చేయాలనుకుంటున్నాను ఒకవేళ చేస్తే కూడా. ఎందుకంటే సో అనవసరంగా వేరే అని చేసి మనకున్న ప్లస్ పాయింట్ని పోగొట్టుకోవడం ఎందుకు అంతే కదా. సో అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్లో జాయిన్ అయిపోయి మెయిన్ నా దాంట్లోనే కాదు వేరెవరి దాంట్లో జాయిన్ అయినా పర్లేదు కానీ మ్యాథ్స్ మాత్రం మీరు కోచింగ్లో జాయిన్ అయితే మీకుండే ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి మంచిగా ప్రిపేర్ కాగలుగుతారు. అంటే కొంచెం పీస్ఫుల్గా గ్రూప్ 2 గ్రూప్ 3 మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. ఇది ఏంటంటే మీరు క్లాసెస్ వినుకుంటూ డైలీ క్లాసెస్ వినుకుంటూ 1 or 2 hours డైలీ క్లాసెస్ వినుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ అంటే ఏమైనా షార్ట్ కట్ ఉంటే పాయింట్స్ వైజ్గా రాసుకుంటే మీకు ప్లస్ అవుతుంది అది. ఓకే సో ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ ఒక 1 month ముందు అట్లా వీటన్నిటి మనం మార్క్ టెస్ట్లు అవి రాసుకుంటే ఏమైనా మిస్ అయిన మోడల్స్ నేర్చుకుంటుంటే అయిపోతుంటుంది. ఓకే సో లేకపోతే ఏంటంటే మీరు మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 150 marks కదా స్కోరింగ్ సబ్జెక్ట్ మీరు 120+ స్కోర్ చేయొచ్చు మంచిగా చదివితే. సో 120+ అంటే మీకు చూడండి ఎంత ప్లస్ అవుతుంది. ఓకే సో మ్యాథ్స్ వాళ్ళకి జనరల్గా ప్లస్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను కదా సో టైం చాలా అయిపోయింది ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే సో మీరు ఒక డే తీసుకోండి ఒక డే అంటే ఒక రోజు మీరు ఎట్లయినా ప్లాన్ చేసుకోండి ఒక రోజులో ఇలా ఉండాలని నేను చెప్తున్నా. కంపల్సరీ మార్నింగ్ లేవగానే కరెంట్ అఫైర్స్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే డైలీ ఒక 3 చదవండి చాలు. ఓకే సో 3 పాలసీస్ చదువుకోండి అంటే ఒకే రోజు అన్ని చదివినా గుర్తుండవు. వీటిలో మెయిన్ ఏంటంటే అన్ని డేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్లేసెస్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అవన్నీ ఉంటాయి కాబట్టి డైలీ ఒక 3 సరదాగా చదువుకోండి. ఓకే డైలీ 3 ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. ఓకే సో డైలీ 3 కరెంట్ అఫైర్స్ రోజు ఈ రోజు చదువుకోండి. అంటే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోండి. అంటే న్యూస్ పేపరో లేకపోతే ఏదో ఒక యాప్లో ఇప్పుడు వస్తున్నాయి అప్డేట్స్. ఓకే జనరల్గా వస్తున్నాయి మీ అందరికీ తెలుసు ఏదో ఏడ మీరు ఏది దొరకపోతే టుడే కరెంట్ అఫైర్స్ అని కొట్టిన ఏదో ఒక PDF వస్తుంది. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఏ రోజు ఆ రోజే చదువుకోండి లేకపోతే న్యూస్ పేపర్ చదవండి. అండ్ ఇంతకుముందుకు జనవరి నుంచి స్టార్ట్ చేయండి కరెంట్ అఫైర్స్. ఓకే జనవరి మ్యాగజైన్ ఉంది అనుకోండి లేదా మీకు 6 months కంబైన్డ్ మ్యాగజైన్ కూడా వస్తుంది చైన్ ఇండియా అదే జనవరి నుంచి చదువుకోండి. ఓకే ఈ పాయింట్ మర్చిపోయినా 6 months కంబైన్డ్ మ్యాగజైన్ వస్తుంది చైన్ ఇండియా అది డైలీ ఒక 5 papers చదువుకోండి అంతే. అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి అంటే ఎక్కువ చదవాలనుకున్నప్పుడే మనం స్ట్రెస్ అయ్యి అసలు చదువుకుంటూ పోతాం. అందుకే సింపుల్గా 5 papers ఇవి 3 policies అంతే వేరే ఏమి ఎక్స్ట్రా చదువుకోండి చాలు అంతే. నెక్స్ట్ ఓన్లీ 1 single subject టార్గెట్ పెట్టుకోండి అంటే రోజు మొత్తం అంటే సరౌండ్ 5 వరకు ఒక సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ పాలసీస్ అయిపోయినాయి కదా మీకు పేపర్ వన్లో నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ సైన్స్ అయిపోయిన తర్వాత చదవండి దాన్ని. అంటే ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏం చదవకండి కరెంట్ అఫైర్స్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కామన్ ఒక 3 to 5 days జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్ మొత్తం ఫస్ట్ జనరల్గా చదవండి. 3 to 5 days అంటే ఆల్మోస్ట్ మనం అంటే దీనికి ఒక 8 to 10 hours స్పెండ్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్కి మీ ఇష్టం తగ్గించుకుంటే తగ్గించుకోండి నేను జనరల్గా చెప్తున్నా. సో ఒక 1 single subject 8 to 10 hours డైలీ మీరు చేశారనుకోండి అంటే రోజులో ఒక 3 subjects చదివినానికంటే సింగిల్ సబ్జెక్ట్ చదివితే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం డెప్త్కి వెళ్తాం సబ్జెక్ట్లోకి
అండ్ అట్ ది సేమ్ టైం మంచిగా గుర్తుంటుంది మనకి. ఇప్పుడు మీరు జనరల్ సైన్స్ ఒక గంట చదివి, ఒక గంట హిస్టరీ, ఒక గంట తెలంగాణ హిస్టరీ చదివారు అనుకోండి, అవి మూడు క్లమ్జీ అయిపోయి మీకు అసలు ఏం చదివిరో కూడా ఎండ్లో రిజల్ట్ ఉండదు. సో అట్లా డేని వేస్ట్ చేసుకోవడం కంటే అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నేను జనరల్ సైన్స్ ఆల్మోస్ట్ 10 చాప్టర్ చదివిన అంటే ఇప్పుడు నా కరెంట్ అఫైర్స్ అయిపోతుంది, తెలంగాణ పాలసీస్ అయిపోతుంది, అండ్ జనరల్ సైన్స్లో 10 టాపిక్స్ చదివిన వన్ డే అయిపోయే లోపు మీకు అట్లా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. లేకపోతే వేరే అట్లా చదివితే రాదు, ఓకే, మిస్ అవుతారు ఆ కాన్ఫిడెన్స్. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు డే టు డే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అట్లా నెక్స్ట్ ఆఫ్టర్ 5 PM, ఓకే, సో 5 వరకు చదువుకోండి. సో ఇది మీ ఇష్టం, మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఈ టైమింగ్స్ అనేవి మీ ఇష్టం. జనరల్గా చెప్తున్నాను నేను, కరెంట్ అఫైర్స్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చదవాలి. అండ్ ది సేమ్ టైం వన్ సింగిల్ సబ్జెక్టు, ఎట్ ది సేమ్ టైం ఆఫ్టర్ 5 PM మీరు ఏం చేయాలంటే ఓన్లీ మ్యాథ్స్ పోర్షన్. ఇప్పుడు మీకు పేపర్ 2 ఉంది కదా, సో పేపర్ 2లో ఓన్లీ మ్యాథ్స్ పోర్షన్ ఉంటుంది కదా, 5 తర్వాతకి మ్యాథ్స్ పట్టుకోండి. ఓకే, ఫస్ట్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి. రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటాయి, సో రీజనింగ్ ఎగ్జామ్ 1 మంత్ ముందనే చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ కూడా అంతే జనరల్గా అయితే. ఓకే, సో అవి ఈజీ టాపిక్స్ కాబట్టి మెయిన్ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో మ్యాథ్స్ అరౌండ్ 10 to 15 టాపిక్స్ వస్తాయి మీకు అంతే, ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ రాదు కాబట్టి మీకు అరౌండ్ 10 to 15 టాపిక్స్ వస్తాయి కాబట్టి మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే మీకు మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి. ఓకే, సో 5 to మీకు ఎంతవరకు ఒప్పుకుంటే ఒక 10 వరకు చదువుతుంటే 10 వరకు, ఓకే, లేదా 6 to 10 వరకు మీ ఇష్టం. ఈ టైంని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 3 to 4 అవర్స్ చదివేటట్టు మ్యాథ్స్కి మీరు పెట్టుకున్నారనుకోండి చాలు మీకు ఇంకా. ఓకే, సో మీకు మెయిన్ టైంలో మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ టైంలో మీరు గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నట్టు అంతే. మీరు గ్రూప్ 4 ప్రిపరేషన్ ఎప్పుడుంది, ఆఫ్టర్ 5 PM ఆర్ ఆఫ్టర్ 6 PM, ఓన్లీ మ్యాథ్స్ చదువుతున్నారు కదా, అప్పుడు మీది ఇది గ్రూప్ 4 ప్రిపరేషన్ అంటూ, అంతకంటే ముందు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అన్నట్టు. ఓకే, సో మీ మైండ్లో కూడా అదే ఉండాలి, ఏది గ్రూప్ 4కి అడుగుతారా ఇంపార్టెంటా, అట్లా ఉండొద్దు. మంచిగా చదువుకోండి ఆ బుక్ని. ఓకే, సో మంచిగా చదువుకుంటే మీకు మంచిగా యూజ్ అవుతుంది. సేమ్ ఇదే ఫాలో అయ్యారు అనుకో మీరు 100% జాబ్ కొడతారు. మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇట్లా చెప్పడం చాలామంది మనం చాలామంది చాలా వింటుంటాం. ఓకే, సో ఇప్పుడు గాంధీజీ చెప్పిన పని ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేసుకోవాలని గాంధీజీ ఎప్పుడో చెప్పిండు, మనం ఫాలో అవ్వం. ఫిన్కేస్ చిన్న మాటే కానీ ఏ రోజు మీరు ప్లాన్ చేసుకుంది ఆ రోజు కంప్లీట్ చేసుకొని చూడండి, అసలు లైఫ్లో ఎక్కడో ఉండిపోతాం మనం. జనరల్గా మనం చేయలేము, అదే చిన్న చిన్నవి ఉంటాయి, ఆ చిన్న చిన్నవి మనం చేయగలిగిన ఎక్కడో ఉంటాం, అది మెయిన్. అది మనం చేయగలిగిన ఉంటున్నాం, చిన్న చిన్న వ్యాయామం చేసుకోగలిగితే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా ఓకే, సో ఆఫ్టర్ 5 PM మీరు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఎలా చదవాలనేది చూద్దాం, ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎలా చదవాలనేది చాలా కన్ఫ్యూజన్. అంటే బుక్ ముందర పెట్టుకుంటారు చదువుతారు కానీ అది ఎక్కదు చాలామందికి. ఓకే, సో అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చదువుతారు అనుకోండి, హిస్టరీని ఒక స్టోరీ లాగా చదవండి, ఆ స్టోరీని మీ ఫ్రెండ్స్కో వేరే వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో స్టోరీ లాగా చదువుకోండి, అంటే వచ్చాడు రాజు వచ్చాడు ఈ రాజును చంపేశాడు, లేదా తను వచ్చాడు చంపేశాడు. ఇట్లా మనకి హిస్టరీ క్లాసెస్ చూడండి, కొంతమంది సార్లు అద్భుతంగా స్టోరీలాగా చెప్తుంటారు, బాగా గుర్తుంటుంది. ఓకే, ఇన్ కేసు మీరు క్లాసెస్ అటెండ్ చేయలేకపోయినా కూడా స్టోరీలాగా మీరు క్రియేట్ చేసుకోండి, రాగేం లేదు అందులో. ఓకే, మీ ఫ్రెండ్స్నో ఎవరినో ఒకరు ఊహించుకోండి, ఎందుకంటే జనరల్గా సిచ్యువేషన్స్ అన్నీ మనకి తెలిసి జరిగినవి ఉంటాయి మన లైఫ్లో కూడా. మన లైఫ్ ఇన్సిడెంట్స్కి సింక్ చేసుకుంటే హిస్టరీ ఈజీగా ఉంటుంది. చూడండి పేర్లనే చూడండి, స్టోరీ అని హిస్టరీలో. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ని మన డైలీ లైఫ్తో లింక్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ వచ్చింది, సో కోవిడ్ దేనివల్ల వచ్చిందంటే వైరస్ వల్ల వచ్చింది, అంతేనే కదా, కరోనా వైరస్ వల్ల వచ్చింది. అట్లా ప్రతి డిసీజ్ కూడా వైరస్ వల్లనో బ్యాక్టీరియా వల్లనో ఫంగస్ వల్లనో వస్తుంది జనరల్గా అయితే. ఓకే, సో వాటి గురించి మనం చదివితే సరిపోతాం ప్రతి డిసీజ్. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల వచ్చింది, కదర్ డిసీజ్, ఇప్పుడు మన జనరల్గా మనకి దగ్గు వస్తుంది, దగ్గు దేనివల్ల వస్తుంది, జ్వరం, ఇట్లా డిసీజెస్ అనేవి ఇంపార్టెంట్. మినరల్స్ కూడా ఉంటాయి, మినరల్ డెఫిషియన్సీ వల్ల కొన్ని కొన్ని అవుతుంటాయి, అయోడిన్ లోపం వల్ల బాడీ. మనం జనరల్గా చూడండి, మీరు ఇప్పుడు మనం బాగా క్రికెట్ ఆడినాం, ఎండలో క్రికెట్ ఆడినప్పుడు ఏమైంది, బాగా చెమటలు పట్టినాయి. చెమటలు పట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం బాగా అలసిపోతాం మనం, ఎందుకంటే మనం మినరల్ అయినటువంటి సోడియంని కోల్పోతాం మనం, సోడియం. ఓకే, ఆ సోడియం కోల్పోవడం వల్ల బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఇప్పుడు జిమ్కి పోయినా కూడా అదే పరిస్థితి, బాగా చెమటలు పడతాయి కదా, సో మనం సోడియం కోల్పోతాం అన్నట్టు. సో అందువల్ల జరుగుతుంది అది. ఎట్ ది సేమ్ టైం మనకి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది బాగా. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఏరోబిక్ అనోబిక్ రియాక్షన్స్ ఉంటాయి, అంటే వాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అని ఉంటుంది. మనం జిమ్ బాగా క్రియేట్ చేసినాం అనుకోండి, అదేంటంటే అవాయు శ్వాసక్రియ అవుతుంది, అంటే ఆక్సిజన్ లెవెల్స్ అందవు. ఓకే, సో అప్పుడు ఏంటంటే మన బాడీలో లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది,
ఆ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా పెయిన్స్ వస్తుంటాయి. అది మనకి జనరల్ స్కూల్ బుక్స్లో కూడా ఉంటుంది. అట్లా డిజీజెస్, వైరసెస్, బ్యాక్టీరియా. నెక్స్ట్ మన జనరల్ సైన్స్లో మెయిన్ ఇవి ఫోకస్ చేయాలి. అండ్ ది సేమ్ థింగ్ అంటే ఇప్పుడు ఫోకస్ చేయడం అనేది కాదు, జనరల్గా ఎలా చేయాలని చెప్తాను. విటమిన్స్ ఉంది, ఓకే. సో మనకి విటమిన్స్ ఏముంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగేవి ఉంటాయి, కొవ్వులో కరిగేవి ఉంటాయి, ఓకే. సో జనరల్గా ఏడీఈకేనేమో కొవ్వులో కరుగుతాయి, అండ్ బీసీనేమో వాటర్లో కరుగుతాయి, ఓకే. జనరల్గా ఆలోచించండి, ఇవి వాటర్లో డిజాల్వ్ అవుతున్నప్పుడు, బిఎన్సీ ఉంది కదా, సో అవి న్యాచురల్గా దొరుకుతాయినట్టు, అంటే మొక్కల్లోంచో పండ్లలోంచో ఉంటాయి బిఎన్సీ. ఏడీఈకే ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఎనిమల్ ఫ్యాట్లోంచే వస్తాయి. చూడండి, ఏడీఈకే ఎనిమల్ ఫ్యాట్స్ నుంచి ఎక్కువ వస్తుంటాయి. ఏడీఈకే అంతేనే కదా, ఫ్యాట్స్ నుంచి ఎక్కువ వస్తుంటాయి ఏడీఈకే. కానీ బిఎన్సీ ఏముంటాయి, వితౌట్ ఫ్యాట్, ఫ్యాట్ లేని వాటి నుంచి, అంటే నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది, నిమ్మరసంలో ఫ్యాట్ ఉంటుందా, ఉండదు. అట్లా ఇప్పుడు థైమిన్ అంటాం, బి1 సమ్థింగ్ థైమిన్ అంటే రైస్లో ఉంటుంది, రైస్లో ఫ్యాట్ ఉంటుందా, ఉండదు. అట్లా ఇప్పుడు ఏ విటమిన్ తీసుకున్నా, అంటే ఏడీఈకేలో ఏ తీసుకున్నా, ఇప్పుడు డి ఏముంటుంది, డి విటమిన్ ఏంటిది, మనం ఎండలకు పోతే యూవీరేస్ మన బాడీ మీద పడి మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి డి విటమిన్గా కన్వర్ట్ అవుతుంది, అంతేనే కదా. డి విటమిన్ దేంట్లోంచి వస్తుంది, ఫ్యాట్లోంచి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకు నెయ్యి ఉంటుంది కదా, సో ఇక ఎవరికైనా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే నెయ్యి తీసుకోమని చెప్తారు. ఎందుకు, నెయ్యి తింటే ఎముకలు దృఢంగా ఉంటాయని ఎందుకు అంటారు. అట్లా డి విటమినే కదా ఎముకలు దృఢంగా ఉండడానికి. సో డి విటమిన్ ప్రేరేపిస్తేనే మనకి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ జనరేట్ అవుతాయినట్టు మన బాడీలో. సో అందుకోసం అట్లా డి విటమిన్ అవసరం. ఇట్లా ఏంటంటే అలా లింక్ చేసుకుంటూ చదువుకోండి, ఓకే. సో వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్పాను కదా, అట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది, ఓకే. ఎట్ ది సేమ్ టైం మీరు విటమిన్స్ గురించి చదివారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్ గురించి చదివారు మొత్తం, ఓకే. సో ఏ విటమిన్ అయిపోగానే రీకాల్ చేసుకోండి. రీకాల్ అంటే మనం చిన్నప్పుడు బుక్ మీద చేయి పెట్టి చదివిన క్వశ్చన్ మొత్తం చూడకుండా చదువుతుంటాం కదా, అట్లా రీకాల్ చేసుకోండి. విటమిన్ ఏ, ఓకే. సో ఇది ఏ దాంట్లో ఉంటుంది, ఈ డెఫిషియన్సీ వల్ల ఏమేమి వస్తుంది అని చేయి పెట్టుకొని ఒకసారి ఏ మొత్తం మీ మైండ్లో స్కాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు రీకాల్ చేసుకురో ఆ విటమిన్ ఏ అనేది మీరు మ్యాక్సిమం ఒక 1 వీక్ వరకు మర్చిపోరు, తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని రీకాల్ చేసుకుంటే కథం, మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు. అట్లా సో రీకాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం జనరల్గా ఏంటంటే ఆ విటమిన్ ఏ అయిపోయింది చదువుతాం, ఇంకో పే చెప్తాం, బి చదువుతాం, అట్లా కాదు. సో ఏ అయిపోయిన తర్వాత ఏని ఒకసారి రీకాల్ చేసుకోవాలి, బి అయిపోయిన తర్వాత బీని రీకాల్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, అరే ఏ విటమిన్ నాకు వచ్చేసింది, బి విటమిన్ వచ్చేసింది. మళ్ళీ మనం ఎంసీక్యూస్ రాసినప్పుడు ఏమైనా తేడాలు ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం. అట్లా అన్నట్టు, ఓకే. సో విటమిన్స్, మినరల్స్, డిసీజెస్, వైరస్, బ్యాక్టీరియా, వీటన్నింటి గురించి అంతే. బ్యాక్టీరియాలో ఏదో ఒక బ్యాక్టీరియా గురించి మీరు చదివారు అనుకోండి, సో దాన్ని ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి మైండ్లో. మెయిన్ రీకాలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా సరే, మీరు హిస్టరీ చదువుతున్నా సరే ఒక రాజు గురించి చదవగానే ఆ రాజు గురించి రీకాల్ చేసుకోండి, అయిపోతుంది. అట్లా సో ఒక డైనాసిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే కుతుబ్ షాహీస్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఆ కుతుబ్ షాహీస్ని మొత్తం రీకాల్ చేసుకోండి ఒక స్టోరీలాగా. అర్థమైందా? సో ఎవరు స్టార్ట్ చేశారు, ఓకే. సో ఆయన స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటిది, నెక్స్ట్ ఆయన తర్వాత ఎవరు వచ్చారు, ఆయన తర్వాత ఇంకెవరు వచ్చారు, ఆ వచ్చిన ఆయన ఏం చేసిండు, అట్లా. సో అది కూడా ఉంది, చూపిస్తా. సో ఇది మనకి మెయిన్ ఏంటంటే జనరల్ సైన్స్లో ఈ విటమిన్స్, మినరల్స్, డిసీజెస్ అండ్ ఈ సిస్టమ్స్ ఉంటాయి చూడండి, సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కెల్టల్ సిస్టమ్ అంటే అస్థిపంజర వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ గురించి చదువుతాం మనం, అట్లా గ్రంథుల గురించి, డైజెస్టివ్ సిస్టమ్, ఓకే. మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి కూడా ఇంపార్టెంట్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇట్లా ప్రతి సిస్టమ్ గురించి మెయిన్ జనరల్ సైన్స్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ సిస్టమ్స్, ఈ విటమిన్స్, మినరల్స్, డిసీజెస్, వైరస్, బ్యాక్టీరియా. మెయిన్ జనరల్ సైన్స్లో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ అట్లా ఉంటాయన్నట్టు, ఓకే. సో నెక్స్ట్ చెప్పాను కదా మెథడ్ ఆఫ్ రీకాల్, మనం ఎంత బాగా రీకాల్ చేసుకోగలిగితే మనకు అంత బాగా గుర్తుంటుంది సబ్జెక్ట్, ఓకే. నెక్స్ట్ నేను చెప్పాను కదా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, ఈ కుతుబ్ షాహీలు వచ్చింది, సో ఈ వంశాన్ని స్థాపించింది ఎవరు, సుల్తాన్ కులీ కుతుబ్ షా, ఓకే. ఫస్ట్ మన మైండ్లో వెళ్ళగాల్సింది, ఓకే. ఈయనకు సంబంధించి అంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పర్సన్ కాబట్టి ఈయనకు ఎంతో అంటే వీళ్ళకి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే ఆయన స్థాపించేటప్పుడు ఎవరి వల్ల స్థాపించిండు, ఏంది అని, ఈయనకి కుతుబ్ షా అని బిరుదు ఎవరు ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు, ఓకే. సో మీరు స్థాపించింది ఎవరు, సుల్తాన్ కులీ కుతుబ్ షా, అండ్ అట్ ది సేమ్ టైం కుతుబ్ షాహీలో బ్యాక్గ్రౌండ్ మీ మైండ్లో ఫ్లాష్ కావాలి అన్నమాట, ఓకే. నెక్స్ట్ వచ్చిన ఆయన ఎవరంటే జంషీద్ కులీ కుతుబ్ షా, ఈయనకి రిలేషన్ ఏంది అంటే బ్రదరా లేకపోతే సన్నా అలాంటిది, చిన్నది అది ఏమంటే గుర్తుంటుంది. సో ఇట్లా ఈయన ఏం చేస్తాడు, ఈ జంషీద్ కులీ కుతుబ్ షా సుల్తాన్ కులీ కుతుబ్ షాని చంపేసి సింహాసనాన్ని అధిష్టిస్తాడు, ఓకే. సో ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇంకో కొడుకు ఇబ్రహీం కుతుబ్ షా, ఓకే. సో ఈ జంషీద్ కులీ కుతుబ్ షా అని చంపేద్దామని ఇబ్రహీం కుతుబ్ షా ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అవుతుంది అది, ఓకే. సో ఫెయిల్ అయితే ఈ జంషీద్ కులీ కుతుబ్ షా ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చంపడానికి ట్రై చేస్తుంటాడు, ఫెయిల్ అయింది కదా, ఈయన చంపుదాం అనుకుంటాడు, ఫెయిల్ అయింది. జంషీద్ కులీ కుతుబ్ షా అని చంపుదాం అనుకుంటాడు ఎవరు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఎందుకంటే వాళ్ళ నాన్న చంపినందుకు,
ఓకే ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యే లోపు మనోడు ఏడ చంపేస్తాడని ఇబ్రహీం కులుచ పారిపోతాడు. మన శ్రీకృష్ణదేవరాయల సంస్థానం ఉంటుంది కదా, సో అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాడు, పోయి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంటాడు. సో వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఈయనకి తెలుగు మీద మమకారం పెరుగుతుంది. హరిహర రాయలు బుక్కరాయలు అని చూస్తున్నాం. ఓకే సో ఈయన తెలుగు మీద మమకారం పెరుగుతుంది అంటే తెలుగు మీద ఇష్టం పెరుగుతుంది. ఓకే సో అందువల్ల ఈయన తిరిగి వచ్చి మన తర్వాత ఏమవుతుంది, ఈయన చచ్చిపోతాడు వేరే డిసీజ్ వచ్చి. ఓకే తర్వాత ఇబ్రహీం కులుకుతుబ్ షా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆయన ఇక్కడ తెలుగు వాళ్ళతో ఉన్నాడు కదా, సో తెలుగు వాళ్ళతో ఉన్నందువల్ల ఈయనకి తెలుగు మీద అభిమానం పెరిగి తెలుగు కవులని ప్రోత్సహిస్తాడు అన్నట్టు. ఓకే అట్లా ప్రోత్సహించినప్పుడు ఈయనకు ఒక బిరుదు ఇస్తారు ఇబ్రహీం కులుకుతుబ్ షాకి, ఏంటిదంటే మల్కీబరాముడు అని. ఇట్లా ఇంటర్లింక్ అయినది కదా, అట్లా ఇంటర్లింక్ స్టోరీని ఇంటర్లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు మనం జనరల్గా కుతుబ్ షాహీలలో మల్కీబరాముడు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే మనం జనరల్గా చదివినా కూడా మర్చిపోతాం, ఒకసారి చదివి తీసేస్తే పోతాం. అదే స్టోరీ వైజ్గా ఎందుకు ఉంది ఈ మల్కీబరాముడు అని, ఈయన తెలుగు కవులని ప్రోత్సహించినవాడు. ఆయన తెలుగు కవులని ప్రోత్సహించడానికి రీజన్ ఏంటిది, ఎందుకు అంటే వాళ్ళ అన్న జంషీద్ కులుకుతుబ్ షా ఆడ చంపేస్తాడు అని ఈయన మన తెలుగు వారి దగ్గర ఉన్నాడు కొన్ని రోజులు, ఉన్నాడు కాబట్టి తెలుగు మీద మమకారం పెరిగింది. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలి మనం స్టోరీలా గుర్తుంటే. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం మనం జనరల్గా ఇబ్రహీం కులుకుతుబ్ షా ఎట్లా రాస్తాం, ఇబ్రహీమ చూడండి. ఇంకొకటి ఇంకొక వే గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇక్కడ చూడండి, మల్కీ బరామ్ ఇక్కడ చూడండి, ఈ బరామ్ అండ్ ఇబ్రహీం ఇలా అయితే అసలే మర్చిపోమని. ఓకే సో అట్లా అంటే కొంతమంది ఏంటంటే కోడ్ పెట్టుకుంటారు, ఆ కోడ్ కూడా మర్చిపోతాడు మనకు కొన్నిసార్లు, కానీ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే కోడ్స్ కూడా మనకు కొంతవరకు యూజ్ అయితే ఏమో, కానీ ఇలా గుర్తుపెట్టుకుంటే అంటే సింగిల్. ఇప్పుడు మల్కీ బరామ్ అండ్ ఇబ్రహీం ఇక్కడ చూడండి, ఇబరామ్ IBARAM ఇబ్రహీం, ఈజీగా గుర్తుంది కదా, మల్కీ బరామ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇంకా కన్ఫ్యూజ్ అవుతారా, కన్ఫ్యూజ్ అవ్వం. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇంకా 10 సంవత్సరాలకు వచ్చినా కూడా ఈ బిరుదు ఎవరిదంటే మల్కీ బరామ్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని అంటారు. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది బిరుదే. ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ స్టోరీ ఉంది మనకి, ఎట్ ది సేమ్ టైం ట్రిక్ ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతిసారి ట్రిక్కే మనకు పనికిరాదు, ప్రతిసారి స్టోరీనే పనికిరాదు. ఈ 2000 ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. ఓకే సో ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే బెస్ట్. ఓకే సో ఇట్లా హిస్టరీ అయినా వేరే ఏజ్ అని ఇలా చదవండి అని చెప్పాలని చెప్పాను. ఓకే సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.